चन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु श्रीरघुराम जय रघुराम श्रीरघुराम जय रघुराम सीतामनोधिरा रघुराम जय रघुराम अन्नदम् मूला आदर्शमैना आलो मगला ధరలో మీరే దశరథ రామ శ్రీరఘురామ జయ రఘురామ
మా గృహం శాంతి నివాసం అనుభవే శుభగుణ శోభితరాం జయ రఘురాం జయ రఘురాం సీతామణాభిరాం జయ రఘురాం జయ రఘురాం జయ రఘురాం జయ రఘురాం జయ రఘురాం సర్వమంగళాని భవంతి. అమ్మా లక్ష్మి, ఈ ప్రసాదం తీసుకెళ్ళి మీ అత్తగారికి ఇవ్వమ్మా. అలాగే మావగారు. శ్రీరామచంద్ర, సిరి సంపదలు, బిడ్డా పాపలు, భోగభాగ్యాలు అన్నీ ఇచ్చాం, కానీ మా ఇంట శాంతిని మాత్రం కరువు చేశాం. అనుదినం అనుక్షణం సుఖదుఖాల సయ్యాటలతో ఊగులాడించి నీ విశ్వలీలా విలాసంలో మా శాంతి నివాసం సార్థకం చేయటం నీకెంత మాత్రం ప్రభు, అంతా నీ లీల. చదువుకుంటున్నారేమో చూసిరండి నాయన. పొద్దున్నే మిమ్మల్ని పాఠాలు చదువుకోమంటే ప్రసాదం తింటూ పచారు కొడుతున్నారా? బాగా రసాదం అంత వసంత మొక్కి చరమాద్రమ భాగ చరాహిరత్తు సామంత మనంత జాలక సమంజస కుంజిత కుండరోజ్జాంత నితాంత తాంత. రే, నీకేమైనా అర్థమైందిరా? చెప్పిన శాంతమ్మ గారి పాఠం ప్రారంభమైందిగా. మన పాఠం సాగిన అప్పుడే షికారు బయలుదేరావా? చదవాల్సింది చాలా ఉందన్నా. చదువు ఈ ఇంట్లో చదువు, బ్రహ్మ దేవుడికైనా సరే రాదు. ఈ చెవులో నాన్నగారి రామాయణం, ఈ చెవులో అమ్మగారి గీమాయణం. పెద్దవాళ్ళను అలా దూషించకూడదు నాయన. జగన్ చెప్పే పాఠం అది సరే. అమ్మ గుర్తు శృతి నుంచి సింహనాదానికి చేరకముందే కాస్త కాఫీ తీసు, మనం నిమ్మల్గా దాడుతున్నాం. అదిగో రవణకే తీసుకొస్తాను. థ్యాంక్స్ థ్యాంక్స్. నీ జిమ్మడు పోయి ఎక్కడే తిరిగే వార్తలు చదువుతున్నది శాంతమ్మ గారు, వింటున్నది శాంతి నివాసం. బాగి బాగి నా నోరు పడ్డాయి, కానీ ఈ ఇంట్లో ఒక్క ఆడదానికైనా బుద్ధి ఉందా అంట. ఏమిటి శాంత, పాచిమోహన్తో ప్రారంభించావా? మీరు ఉండండి, తిండి కనపడ కళ్ళు మళ్ళీ నేను చస్తుంటాను. మీ భుజం మీరే ఉంది కదే, ఉంటా ఉండి మీరు ఊరుకోండి. నిన్న రాత్రి అనగా భోజనం చేశానే తెల్లవారు ఇంత కాఫీ పలహారం ఇవ్వాలని ఒక్క ఆడదానికైనా జ్ఞానం ఉందా అంట. ఇప్పుడే కదా మొహం కడుక్కొచ్చావు, తెస్తారు వాళ్ళు ఏదో పనులు చేస్తుంటారు భోజనం. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, వంట కమిషను, వడ్ల కమిషను, గాలికి మిషను, అన్నింటికి మిషనే. ఇంకా వీళ్ళు ఏమిటి చేసేది? వండుకోవడం, మింగడం ఇంతేగా. ఈ మాత్రం దానికి ఆపసోపాలు, కోపతాపాలను. ఏ మా కాలం నాడు మిషన్లు అన్నీ ఉన్నాయా? నేను చేయలేదు చాకరీ. అప్పయ్య గారు ఏమే అప్పయ్య గారు దుప్పయ్య గారు అనుకుంటూ దొంగల డార్నెల కుక్కలు పడినట్టు ఇప్పుడు లేచొస్తున్నారా? వాళ్ళు నీకంటే ముందే లేచారే, కాఫీ పలహారం తయారు చేసుకొస్తుంది. ఇదిగో తగుదమ్మా, ప్రతి విషయంలో మీరు తగ్గొస్తుంది, నాకు ఒళ్ళు మండిపోతుంది. అంతా వాడి లీల. ఏమే ముద్ద, నా కాఫీ పలహారం ఎక్కడ? ఇక్కడికి తెమ్మంటారా? భోజనం ఎక్కడ ఉంటాను తెలీదు, వంటింట్లో పీట వేసి వచ్చాను. నేను అక్కడికి చావలేనే, మరి ఎక్కడ పెట్టమంటారు? ఎత్తి మీద పెడితే ఎలా తింటావమ్మా? రే రే పెద్ద చిన్న అక్కడ ఏమిటా రాగుడు? మొన్న ననక టానిక్ అయిపోయింది, సమన్నాను తెచ్చావా? నేనే తీసుకొచ్చానమ్మా టానిక్. ఏది మందు తీగా ఉంటాను, చెల్లాయి ఒక్క కుక్కలు తాగేసింది. అదిగో చూడు ఎలా తయారైంది అప్పుడే. అమ్మా చూడవే అన్నయ్య, నన్ను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. నేనట ఇంట్లో అందరి మీద తాడి చెబుతానట, నేను పోతే గాని ఇల్లు బాగుపడదు అంటమ్మా. ఇంకా టా ఎందుకు? చెప్తాను అమ్మాయి, పరదిస్తావే తెస్తా అయితే వస్తా.
బాబా ఈ దూకుడు లోపలికి కదా. బాబు బాబు నేను మీరు దాటినట్టే మీ చులు చూపేస్తుంది. వస్తాను బాబా. అది సరిగ్గా నిండిపోయింది. ఇది బాగా వచ్చేస్తాడు. ఇంటికి రమ్మని మనం ప్లాన్ చేస్తారు. కరెంటర్ ఏం మీద వచ్చేసాను. కావాలంటే టైం చూసుకో. చూసావుగా మన ఒప్పందం ఏమిటి? నువ్వు సరిగ్గా 8 రావాలి, నువ్వు చిన్నగా 8 రావాలి. నువ్వు రాలేదు మనం రావు. ఏమైనా సరే ఒకట్లో నేను తెలిపోవాలి నువ్వు మా ఇంటికి వస్తావా రావా. నీకు ఇల్లు కూడా ఉందా? నాకు లేకపోతే మా నాన్నగారికి ఉంది. ఏమిటి అద్భుతాలు హిందుస్థానీ పిచ్చివాడు పంపక నేను చచ్చినాను. ఏమన్నా మా నాన్న పిచ్చోడా? ప్రసిద్ధ విశాలాంధుడైనా చెప్పిన పరమానంద గారిని పిచ్చోడు అంటావా? నువ్వు పిల్లల దగ్గర సరిపోయింది. లేకపోతే నువ్వు మా ఇంటికి వస్తావా రావా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఏమిటమ్మాది కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ పడుతుంటే ఎందుకు అలా గేలు చేస్తావు? బాగు బాగు నేను కాళ్ళ వేళ పడలేదక్కయ్యా, కాలు జారి పడ్డాను అంతే కదా. చిట్టి నీ ప్రవర్తన ఏం బాగాలేదమ్మా. రమణి నోర్మయ్య నువ్వే నాకు నేర్పడానికి చెట్టు అంత మొగుడిని దిగమించి జీతం చేస్తా. పన్నెండు ముందు చేసుకోకండి మీకు అసలు గుండు ధర. బాగు బాగు ఈ ఎడావులు ఆ సంగతి ఏమంటున్నాను ఇంటికి నేనేగా అల్లుడి. బాగు బాగు వెళ్ళరా అమ్మా. మామయ్య అత్తయ్యకి అపాయం. నిద్ర లేచిన తర్వాత మీ అత్తయ్యకి ఇదే మొదటి అపాయం. అంతా వాడి లీల. భయపడమాయ అదే పడకు. మా ఇంటి పక్కనే పశువులు దాపుతున్నాడు వాడిని పట్టుకొస్తాను. మీ హ్యాండ్ బ్యాగ్ అండి. మీరు బాగా చదువుకున్నారనుకుంటాను. ఏమండి మీరు పారేసుకున్న బ్యాగ్ ఒక పెద్ద మనిషి పట్టుకొచ్చిస్తే కనీసం ఒక ట్యాంక్ అన్న పారేయకూడదు. కంగారు ఎవరు చూసి? ఓ ఏమండి నేను అంత భయంకరంగా ఉన్నానండి. అదే మరేం లేదు మీరు అక్కడ కూర్చొని తీరుబడిగా ఏడుస్తున్నారే ఎందుకు అని ఒక్క సందేహం. నవ్వితే మీకెందుకు, ఏడిస్తే మీకెందుకు? అది నిజమే అనుకోండి, కానీ చాటుగా కూర్చుని ఏడవడానికి ఎక్కడా చోటు దొరకనట్లు పబ్లిక్ పార్కులో కూర్చుని ఎక్కి ఎక్కి మరీ ఏడుస్తున్నారే ఎందుకు అని. ఇంట్లో హంసతూరికా తల్పం లేదు. ఇంట్లో వీలుంటే ఇక్కడ కూర్చుని ఏడవడం ఎందుకు? చిచ్చి పాడులోకం. నా కర్మే అంత అనుకున్నాను. నీ కర్మ అంటే రెండో పెళ్లి చేసుకున్నారా? ఓ సవతి తల్లి పోరా? అయితే నా గొడవకు మీ ఏడుపుకు మేనమామ పోలికలు ఉన్నాయన్నమాట. సరే కానివ్వండి ఏడవండి ఏవండి. నేను కళ్ళు మూసుకుని ఇటు తిరిగి నుంచుంటాను. మీరు ప్రస్తుతం అక్కలేని కన్నీళ్ళన్నీ కార్చేయండి. ఒకవేళ వ్యాఖ్యానంతో సహా ఏడిస్తే మీ దుఃఖం తీరుతుంది అనుకుంటే సాహిత్యంతో సహా ఏడవండి. చెవులు వేసుకోవడానికి నాకు ఎట్టి అభ్యంతరమే ఉండదు. ఏడుస్తున్నారా? మీరు చాలా వేడుగ్గా మాట్లాడుతున్నారండి. అన్నారు అన్నారు మా అమ్మ కూడా సరిగ్గా ఇలాగే అంటుందండి. అప్పుడు అలా నిలబడ్డారే కూర్చోండి. మీ పేరు శ్రీమతి? కాదు, మిస్ రాధా. మిస్ అయితే పెళ్లి కాలేదన్నమాట, మరి కూర్చోండి. మీ పేరు అడిగారు మీరే చెప్పుకొని చూద్దాం. యమునా తీరంలో రాధ వెంట పడేది ఎవరు? చేతిలో వేణు,
కంటిలో చిలిపితను, మాటల్లో కొంతితను. రాఘవ్ ఎంత? మాధవరావు. రైట్ రైట్, దగ్గరికి వచ్చారు. కానీ కాదంటే కృష్ణారావు గురికి బెత్తడి దూరంలో ఉన్నారు. అలాగే గాగుడిద్దం పట్టండి. గోపాలరావు వచ్చేశారు, వచ్చేశారు. ఏమండి, నన్ను గోపి అని పిలిస్తే చాలు. చూడండి, మన పేర్లు అతికాయి, పరిస్థితులు కూడా కలిసిపోయాయి. అలాగే చేరిపోతున్నా. ఈసారికి మన్నించాను. వాయిస్ మన్నించాం, కానీ ఒక్క మనవి, ఇక మీదట మీరు ఎప్పుడు ఎక్కడా కంట తడిపెట్టని ప్రామిస్ ఇవ్వాలి. నా కోసం కరగదు, మీకోసం కరగదు, అదే మన కోసం. చూడండి, ఈ జడ ఇలా వేసుకుని నవ్వుతూ ఉండాలి. ఏది అది? థ్యాంక్స్. మళ్ళీ మర్చిపోయాను. తెల్లవారి గంట పొద్దైనా కాలేదు, అప్పుడే సింగరించుకుని శిగారికి పోయింది. ఇంటి పని అంతా చేసే వెళ్ళాను పిన్ని. అయినా నీకేం పట్టిందిరే, నేను ఒక రానున్నానుగా ఇంటి పని మనిషిని. బుగ్గలన్నీ అలా ఎర్రపడ్డాయే. ఎంతలో నడిచొచ్చాను పిన్ని. ఏ సుకుమారమే, అంత రోషంతో ఎక్కడితో పరిగెత్తావుగా? ఎట్లా దూకేదల్లా, మళ్ళీ వచ్చేసావే. ధైర్యం చాలక, పాపం పండక. ఏమన్నా మా రాధతో వేగలేక చచ్చిపోతున్నాను అత్త. ఒంగోలు గిత్తలా పెరిగింది. ఏం లాభం? ఇలాంటి పిల్లకి మా శాంతమ్మ చోతలో పడాలి. కన్నుచ్చుల తీగలాగా వంచుకురాదు. ఎవరత్త ఆవిడ? మనవాళ్లే, రామదాసు గారని. గొప్ప మైకా వ్యాపారం. రాధ ఎంతవరకు చదివింది? వాళ్ళ నాన్నలాగా ప్లీడర్ చదువు వెలిగిస్తారని బయలుదేరింది. నేనే మనిపించేశాను. మంచి పని చేశావు. ఆడదానికి ఇవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని కాగితాలకు రంగు పులివి కళాగడ అంటూ పెద్ద కబుర్లు చెప్తుంది. ఎప్పుడు విరగడైపోతుందో గాని. వారు చెప్పినట్టు నేను ఇంకెప్పుడు ఏడవనమ్మా. ఏమండొచ్చింది? అమ్మా రాధ, గుమాస్తా ఎప్పుడు మీకు కైట్ చేయటం మర్చిపోయాడు, కొంచెం అర్జెంటుగా కావాలి. ఆ శాంతముకు పిల్లలంత మంది అత్తయ్యా? ముగ్గురు మగపిల్లలు. పెద్దవాడు రంగడు, కారు ప్రమాదంలో చచ్చిపోయినాడు. రెండోవాడు రాజు, వ్యాపారం అంతా అతనే చూసుకుంటాడు. మూడోవాడు గోపి, బియ్యే చదువుతున్నాడు. ఒక్కటే ఆడపిల్ల, దాని పేరు చిట్టి శిశీంద్రి. శాంతమ్మ తేలైతే దాని కూతురు కొండి. అలాంటి చోట పడితే గాని దీని రోగం కుదరదు. మరింతే శాంతమ్మకు నేను పొగేస్తా గాని నువ్వు నీ ఆయనకి శివం వచ్చి పంపించు. అదేమిట్రా టెలిగ్రామ్ అన్నా? అది కాదయ్యా, ఆ నోట్లో ఏమిటంట అలవాటైపోయిందన్నా. రాజు చేస్తున్నానన్నా. నా ఎదుటే విధిస్తున్నావు. నన్ను ఏం చేయమంటావునన్నా? నువ్వే ఎదురుకుండా వచ్చావు. అవును, తప్పంతా నాదేనయ్యా, నాదే. మీరంతా ఎప్పుడు బాధపడతారో ఏమిటి, అంతా వాడి లీల. ఏదో కురతనం, ఎన్నో సరదాలుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కాస్త చూచి చూడనట్లు పోవాలి కానీ పెద్దవాళ్ళం కదా అని ఎదుటి పడితే ఏంటి అర్థం? గోపి ఏంటది? ఏది లేదురా, నా దగ్గర దాపరికి ఎందుకు? ఆ చేతులు ఏంటి? ఏంటి కాగితం? ఈ చేతులు? ఈ చేతులు
నా మీద అంత గౌరవం కలవాడి నా మాట విని మానేరా? అలవాటైపోయింది. నిన్ను చూసి ఆ పిల్లలు నేర్చుకుంటే, పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి. అవును అది నిజమే. ఇది కాదు అటు ఇక్కడ నుంచి పిల్లల ఎదుట, ఓ పెద్దల ఎదుట కూడా సిగరెట్ కాదను అంటే పూర్తిగా మానవ అన్నమాట. ఏమిటదినా ఏదంతా వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా? ఓహో, ఈ జ్వరానికి మందు బొంబాయిలో రైలు ఎక్కిందిలే. మీ అన్నయ్య వస్తున్నారా? మా సీతమ్మ, ఇదిగో రామ సందేశం. అయితే అంది మాత్రం లేదు. వస్తా. ఇన్నాళ్ళకి జ్ఞాపకం వచ్చాను నీకు. అయితే మీ అన్నయ్య బొంబాయిలోనే ఉన్నాడా? నేను ప్రకటించి వస్తున్నాను. ఈ మధ్యలో ఇంటి పట్టినే ఉండకుండా తరచూ బాంబే సులభం కలగటాన్ని తిరుగుతున్నావు. అక్కడే ఉండిపోవటానికి వీలు పట్టం లేదని విచారం కదా. అది సరే, నువ్వు ఎంత మారిపోయావు రాగిని. ఈ మధ్య సంఘసేవ స్త్రీ దినోద్ధరణలోకి దిగావట? ఏదో వృత్తాభుత్తి. అలాంటి మంచి పని చేయదలుచుకుంటే ముందు మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లో ఉద్ధరించవలసిన వాళ్ళు రాగిని ముగ్గురున్నారు. ఇల్లు తిరిగి సేవ చేయాలంటే ఒక్క జీవితం సరిపోతుందా? మా ఇంటికే ఒక జీవితం చాలదు. అలాగా అయితే తప్పకుండా మీ ఇంటికి రావాల్సిందే. అదే మొదటి పనిగా పెట్టుకుంటే మరీ సంతోషం. అది సరే గాని చిన్నప్పటికంటే మాటలు బాగా నేర్చావే. లేకపోతే మీలాంటి వాళ్ళే మెగతలు. ఇప్పుడు దానందున నాను బాగానే ఉన్నావుగా. బయలుదేరుతామంటావా? చిట్టింటికి వెళ్ళడానికిగా పెరిమి చదువుతున్నాను. నాయ్ నాయ్ పహిలే బాహర్ జావ్ కెప్టెన్ సబ్బులో సలాం కరో పర్మిషన్ లేవు. అప్పుడు అందరావు బాస్ కట్టాం. సత్యం రా దేవుడా. కెప్టెన్ సార్, ఇప్పుడు బాస్కరు నాన్న టైం అయిపోతుందా? నా చిట్టిని తీసుకురావాలి. చిట్టినన్న, ఓ ఆత్మజే కష్టార. అచ్చా అచ్చా అచ్చా, ముందు మీరు చాలా అప్పుడు చిట్టికి జావ్. దుష్మాన్ దుష్మాన్ డమ్ డమ్
डम 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 मर गया दुश्मन मर गया, मैं जंगल में जाएगा, मैं जंगल में जाएगा। सत्येंद्र देवड़ा इला पोले तीसुड़गा मा नाना वीरिकी पिच्चु कुदरदु नाकु पेल्लं दक्कदु कैप्टन साहब। अच्छा अंदर जा जाओ। నాన్న త్వరగా తీసుకు నాన్న, 8 అయిపోతుంది నాన్న. అటెన్షన్ అటెన్షన్ రా దేవుడా, అటెన్షన్ లేదు, డిటెన్షన్ లేదు, అసలు నాకు టెన్షన్ అయిపోతుంది నాన్న. ఇక్కడ నుంచి నువ్వే సిపాయి, నువ్వే కప్టెన్, నువ్వే అన్నీ నేను పోతున్నాను. తిట్టి చూప్ కరేగా కహా మేర తుపాకి, కహా మేర తుపాకి. అచ్చా అచ్చా డమ్ 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 తిట్టి తిట్టి చుట్టీలే పట్టలేదు, వచ్చిందని బా. అది ఎవడతయా కరెక్ట్ గా ఎనిమిది నీ గడియారం నువ్వు గంగలో దిగండి, చచ్చినా చుట్టూ రాదు మీ ఇంటికి. అదేవిడతయా బాగుబాగు కాపురం నుంచి దదా నువ్వా. ఇదిగో సింహాలు, నీ నాన్న పిచ్చి పిచ్చి డాముడుగులు తగ్గిదాక మా అమ్మాయి ఇంటికి కాపురానికి రాదు, కావాలంటే నువ్వు కూడా కుక్క ఇక్కడే పడి ఉండు. బాగుబాబు అత్తయ్య నా పేరు నరసింహాలు, గ్రామ సభలో పడి ఉండమంటావా అన్న? ఈ ఇంట్లో అల్లుడికి ఎంత అమర్యాద, ఎంత అక్రమం, ఎంత ఇది ఎంత అది. నువ్వా ఏమిటి బాబా ఈ దూకుడు? ఒరే గోపి అసలు ఏం జరిగిందంటే అదంతా తర్వాత వింటారు కానీ అనాయిస్తున్నాడు రవి సార్. అది చిరక దేవేశారు చెప్పే అల్లరి చేస్తున్నారా? అల్లరి చేయడమే ఆరోగ్యానికి లక్షణం. వెరీ గుడ్. రాగి మరోసారి వస్తానులే. అదేమిట్రా రాజు కర్ర పట్టుకుని దిగుతున్నావు? ఈ కర్ర నీకోసం కొన్నానన్న. అలాగా ఎరా గోపి బాగా చదువుతున్నా? ఓ బావా కులాసేనా? కులాసాకి గాని బావా, అసలు ఏం జరిగిందంటే అదంతా ఇప్పుడు ఎందుకు గాని బావా, బయట కారులో సామాన్ ఉంది నువ్వు వెళ్ళి తీసుకో. అవును నేనా? అవును మరి నువ్వేగా ఈ ఇంటికి అల్లుడివి. బాగుబాబు ఈ అడవుల్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. వెళ్ళు వెళ్ళు, అల్లుడు కడు స్వతంత్రుడు బావా. బాగుబాబు వాడికి మీరంటేనే ప్రేమలండి. అమ్మా నీకోసం మంచి మంచి ఇచ్చాను, ఎత్తుకెత్తు బలం చూసావటే. వాడికి నేనంటే ప్రేమ, నువ్వంటే భక్తి. నువ్వు మరి అయితే ఒకటే ఇచ్చాడే అమ్మా. ఈ తానికి నువ్వు ఇంటికి పెడితే రాగిన్స్ రాగిన్స్ దొరికితే అసలు చిక్కుపోతున్నాను నేను. ఒరే రాజు వీడేనా రాజు గుర్తిస్తున్నాడు రా, ఇక నాకు తానికి ఏం పని చేస్తుంది చెప్పు. అయితే చెప్తా చూసావుట్రా ఇది వస్త. ఏమిట్రా గోపి? అబ్బా ఏం లేదన్నా అంటే రోజు డబ్బు 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 నా ప్రాణం తీసేసి వందలు కొందరు ఇమ్మంటారా? ఎందుకురా డబ్బు? అది కాదన్నయ్య, ఇంట్లో ఎప్పుడు కారు ఉండదు, కాలేజీ చాలా దూరం అయ్యాయి, అందుకని ర్యాలీ సైడ్ కొనుక్కున్నాను. అందుకని కాలేజీకి ర్యాలీ సైకిల్ మీద పెడతావా? అలా బుద్ధి చెప్పు విడికి అడగరా. ఈ 2000 తీసుకుని మంచి మోటార్ సైకిల్ కొను. చూసారా చూసారా 2 అంతా వాడి మీద మీతో ఇదొగ్గాల చాలా చిక్కిపోయారు. 2 ఒకసారి అయినా ఫోన్ చేస్తున్నారా? లేదు లేదు గాలి మేస్తున్నా. గోపి నువ్వు ఒక వాచి కావాలన్నావు కదా? అవునయ్యా. ఇదిగో ఎది అన్నయ్య వదిలి చేతినట్టుగా ఇప్పించు, అత్యుత్తరం చెయ్యి. నువ్వే ఇవ్వాలంట వదినా. ఏంటయ్యా ఇది? ఇంగ్లీష్ పద్ధతి మాకెందుకు రాయన, పాతకాలం వాళ్ళం వస్తుంది గారు రాణి గారు ఆమెకి నేర్పండి చేస్తానండి. నువ్వు ఉండవునా అంతనం అమ్మా? అన్నయ్య మీకు పిల్లలకు బట్టలు తీసుకొచ్చాను, లక్ష్మి అడిగి తీసుకోండి. అలాగే నాయన. అన్నయ్యకి అందరూ జ్ఞాపకం ఉంటారు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావు అనుకోలే చిట్టి. ఎక్కడుంటే నేనే నీ కంటికి కనిపించినప్పుడు ఆడబడుచు అనిపించావు. ఇది తిరుగు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఈ పాత పద్ధతులేనా? అదే ఇంగ్లీష్ దంపతులు అయితేనా? మనం తెల్లవాళ్ళం కాదుగా. అంటే అసలు ఏం జరిగిందంటే చెప్పండి. బావా అసలు ఏం జరిగిందంటే
అదంతా స్నానం చేసి వచ్చి వింటా బావా. బాగు బాబు, స్నానం చేసిన తర్వాత విను. ఇంట్లో అల్లుడు మరో వినే తిక్కైనా లేదు. లక్ష్మి, నా డ్రెస్ తీసి. డ్రెస్ తీయమంటే ఏమిటాలని అవుతావు? మరే బొంబాయిలో మగవాళ్ళంతా చీరలు కట్టుకుని ఆఫీస్ పెడతారా? లేకపోతే ఇది మీ కొత్త ఫ్యాషన్? మరీ నవ్వితే నవరత్నాలు రాలగలవు, కాస్త దాచుకో పండక్కి. అమ్మాయి గారికి హాస్య ఎక్కువైంది. మరి ఈ గాజుల స్థావరం? ఇది ఆ సినిమాలు బాగా చేసిన ఘనకార్యం. రాగిని చేతి పట్టుకుని చేస్తుంది చాలు చాలు. మరీ అల్లరి ఎక్కువైతే ఆడపిల్లలు పుడతారు. వెళ్ళి అల్మరాలు వేరే సూట్లు తీసుకురా. లక్ష్మి, రాగిని ఎవరని అడగలేదు? చెప్పవలసిన అవసరం ఉంటే మీరే చెప్పేవారుగా. మరి నాకేం తెచ్చారని అడగలేదు? ఈ కోరింది వచ్చింది కదా. ఏమిటిది? మీరు నా చేతులతో మీకు పెట్టి అదృష్టం లేదు, మీకు దక్కే యోగం ఉంది. అన్నీ తెచ్చారా? ఎంత బాగుంది. ఇంకెళ్ళ పాదికి అందే, మరి నేనేం పాపం చేశాను? అదేంటమ్మా, ఇంత ఆడబడుతుంది, నీ తర్వాత ఎవరికైనా ఎదుగు, నువ్వే పెట్టుకో. అది లక్ష్మి. చూడు చిట్టి, నువ్వు మాకు ఒక్కగాను ఒక్క చెల్లెలు. నీ ముద్దు ముచ్చటా తీర్చిన తర్వాత నేనమ్మా మాకేదైనా? నీకు ఇలాంటి నెక్లెస్లే కాదు, ఇల్లు వాకిలి కారు ఏం కావాలన్నా నేను తెలుస్తాను. కానీ నేను కోరేదల్లా ఒకటేనమ్మా, నీ భర్త ఇంటికి వెళ్ళి హాయిగా కాపురం చేసుకో, అందరిలోనూ గౌరవం తెచ్చిపెట్టు. పాపం ఆ సింహాలు బావా. మీ అందరి ఇంట్లో ఎన్ని రోజులు కూకుతూ ఉంటారో నేను చూస్తాను. సౌభాగ్యాలే తన భాగ్యమని భావనయే పతి కర్మముగా, సతి సౌభాగ్యాలే తన భాగ్యమని భావనయే పతి కర్మముగా. రాగాల సరాగాల కాకాల విలాసాల సాగే సంసారం హాయ్ సుఖ జీవన సారం. బాయని కూరిని దంతట మెలిగే దంపతులే ఇల ధన్యులుగా, గత బాయని కూరిని దంతట మెలిగే దంపతులే ఇల ధన్యులుగా. సాగాల
అందరూ ఎక్కడికెళ్ళారా? ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. వచ్చా రామణి, ఓరిమి విగ్రహాలు మండ పట్ట పగలే గదుల్లో దూర తలుపులు పడాయి. చూడు పాటలు పద్యాలు ఏమిటారా? అయ్యయ్యో, ఇంతకీ నా తిండి సంగతి చూసి దిక్కేమన్నా ఉందా లేదా? ఒకసారి ఓ రమణి, ఎక్కడికొచ్చావే? ఈ బజారు కుంపలో ఒక్క నిమిషం కూడా ఉండలే. ఈ ఇల్లు ఏనాటికైనా బాగుపడుతుంది అనుకోవటం నాదే పొరపాటు. లక్ష్మి, మూటాములేసరి వేరే ఇంటికి పోదాం. ఇదే మన ఇల్లు కాదు, ఇది భూలోకంలో మన కోసం ఏర్పడ్డ యమలోకం. నువ్వు వస్తావా, ఉట్టిగట్టుకు ఇక్కడే ఊగులాడతావా? మీరు లేని ఇంట్లో నాకేం పని చెప్పండి. కానీ మన వల్ల ఈ కుటుంబం చిన్నాభిన్నం కాకూడదు. కాకూడదంటే గట్టిగా కౌగిలించుకుని ఇక్కడే కూర్చు, నేను పోతున్నాను. చాలు అమ్మా, అక్కలేస్తుంది. పడాయి, ఆడుకోండు. ఎందుకమ్మా పచ్చి ఏమన్నావు? నన్నే ఎదురుస్తావుంటే ఈ శంకర్కి మనం శాంతమంటే ఏమనుకున్నావు? ఎవరు నొచ్చేస్తాం? వీళ్ళకి ఇంట్లో ఎంత అన్నం మెతుకులకు కూడా గతి లేకుండా పోయింది. చూస్తున్నావా ఈ సంసారం సొంపు? ఈ ఇంటికి ఇప్పుడు మీరు పెద్ద కొడుకు. ఆస్తిపాస్తులు, బరువు బాధ్యతలు అన్ని మీ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఏదో సంసారంలో ఇబ్బందులు వచ్చినంత మాత్రం చేత ఇలా పిరికి వారిలా పారిపోతారా? కాక, ఈ బురదగుంటలో మురిగి చావమంటావా? నీకు ఇష్టమైతే ఇందులోనే పడి దొర్లుతూ ఉండు, నేను పోతా. ఏమండి, కాస్త పలహారమైనా చేసి వెళ్ళండి. ఆ చిన్నపిల్లలకు లేని తిండి నాకెందుకు? చెప్పి, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే నువ్వు 8 గంటలకు రావాలి, నేను మీ ఇంటికి రావాలి. నువ్వు రాలేదు కనుక నేను రాము, అది మన షరతు. అది రాదంటే రాదురా. అది కదట్టయ్యా, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగినా సరే అది మీ ఇంటికి రాదు. మనిషికి ఒకసారి బుద్ధి లేదు. అయితే నేను గుడునా? ఏమిటి సింహాలు? అది కదా మావయ్యా, అసలు నా పేరు నరసింహాలేతను, నన్ను గొడ్డు సింహాలు అంటుంది అత్తయ్యా. అంతవాడి లీల మావయ్య. అసలు ఏం జరిగిందంటే? నాతో చెప్పి ఏం లాభన్నాయి? బాగు బాగు, ఆ సంగతి ఏ మర్చిపోయాను. బావా, ఈ సంగతి విన్నావా? అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది? అదే ఏం జరగలేదు బావా. ఆ సూటి కదిలే పడ్డానా? అక్కర్లేదు. అది కదా బావా, అల్లుడు కాడు స్వతంత్రుడు. బాగు బాగు, ఇంట్లో అల్లుడు అంటే ఎంత అగౌరు, ఎంత అది, ఎంత ఇది, ఎంత ఏది. అంటే ఇక వెళ్ళమనే కాదు, కాఫీ తాగి వెళ్ళమని. థ్యాంక్స్. అంటే పొద్దు వెళ్ళిపోతానా? కాదు, కాఫీ తాగేచ్చాను. లేదని మొహమే చెప్తోందిగా. కాకపోతే మళ్ళీ నీకు నచ్చలేదు. నచ్చకపోవటం ఏంటి? నా కంటికి స్వర్గంలాగా ఉంది రాగిని. అయితే అమృతం లాంటి కాఫీ తెస్తాను. ఆల్ రైట్, నన్ను అర్థం చేసుకున్న దాన్ని నువ్వు ఒక్కతో కనిపించవు రాగిని. ఇప్పుడేమిటి, చిన్నప్పటి వీధి పడి చదువుల్లోనే నేను అర్థం చేస్తున్నా. నన్ను నాకే కాటు చేస్తున్నావి, అయినా నీకు గురి ఆశ్రమ నల్లరోజు నీ తెచ్చుకుంటానుగా. ఇంతలోకే కోపమా? ఇప్పుడు ఏదో కేసు పొత్తుకు వచ్చినట్టున్నావు, దాఖలు చేయకుండానే వెళ్ళిపోతానే.
ఎక్కడికి నువ్వు తీరుబడిగా కూర్చుని ఏడవడానికి మంచి చోటు కనిపెట్టాలి. నేను పూర్వం లాగా కాదులేండి, ఇక నేను ఏడాదలుచుకోలేదు. ఆహా, చూసావా, మన స్నేహంతో నీకెంత మనోధైర్యం వచ్చిందో. అంతేకాదు, ఇక ముందు ఇంకా చాలా వస్తాయి రా. రామదాసు గారితో బియ్యం కుదిరితే మన రాధ అదృష్టవంతురాలి. అటువంటి అత్తగారు దొరికిందంటే మన అమ్మాయి పూర్వపుణ్యం అంటుంది రాజమ్మ. మాట్లాడతాగా నిధులు చూద్దాను మన వకీల సామర్థ్యం. ఏమండి, ఈ పెళ్లి సంబంధం మాట్లాడుతున్నానని దాని ముందు వాగారు. లా ప్రకారం చూస్తే ఈ బకాల్తా నీదే. ఇంతకీ మా ఇల్లు నీకు ఎలా తెలిసింది? ఆ నందగోపాలుడికి తెలియంది లేదు, ఈ ఆనందగోపాలుడికి చెయ్యలేదు లేదు. చెప్పమంటా, మీ నాన్న పేరు కేఎస్ పత్తి బిఏబిఎల్ అందుకే. నీ ఎత్తు 502, నీ బరువు 135 పౌండ్లు, నీ టెలిఫోన్ నంబర్ 531-2531. అలాగా ఇలా రండి. నా డైరీ మీకు ఎలా దొరికింది? అది మీకు దొరకలేదండి, మనం దక్కించుకున్నాం. అదే ఎలాగైనా అడుగుతున్నాను. అదే కనికెత్తు చెప్తున్నాను. అదంతా ఈ పిల్లల గ్రోహం లేదు, మనమే తలుచుకుంటే ఈ పబ్లిక్ కొనాన్ని బృందావనం చేయగలం. కానీ ఆగారే, ఇప్పట్లో వద్దు. ఎందుకని? ప్రస్తుతం నేను పెళ్ళాడదలుచుకోలేదు. అంటే మీకు ఏం చెప్తున్నారా? అదే నాకే కంటారు. మరేం పర్వాలేదు, మా వాడు నాకు బలవంతాన్ని పని చేస్తానా, నేను మాత్రం చేసుకోను. ఓహో, బ్రహ్మచారి గారి ముట్టిగట్టుకుని ఊరేడతారా? నాకేం ధర్మ? అసలు విషయం ఏమిటంటే నా గృహలక్ష్మి ఉండడానికి వీలుగా లేదు మా గృహం. మాతిల్లా? అది కాదు రాత, అసలు ఇల్లంటే అర్థమేమిటి? గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. మా ఇల్లు పూర్తిగా దానికి వ్యతిరేకం. సవతి తల్లి పోరు నుంచి తప్పించి అత్తగారి ఆలలో పెట్టున్నా నిన్ను. నిన్నేగా నేను పెళ్లి చేసుకునేది. అంత మీ ఇష్టమేనా? ఇక నుంచి నా ఇష్టమే. ఇదిగో అలాగే ఇంకొకసారి తిను. ఏ, నన్ను పెళ్ళాడడం నీకు ఇష్టం లేదా? ఇదిగో నేను బిఏ పూర్తి చేస్తే కనీసం నెలకు 200 రూపాయలైనా సంపాదిస్తాను. అంటే నేను నెలకు 200 సంపాదిస్తానన్నమాట. నువ్వు కూడా ఉద్యోగం చేస్తావా? ఎందుకండి, మీరు సంపాదించే 200 నా చేతికి ఇస్తారుగా, అదే నా సంపాద్యం. ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నాను, నెలకి 5 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను మీ సిగరెట్లకి. నీకు నెలకు 5 రూపాయలే రంగులు బ్రష్లు కొనడానికి. అవి కాగితాలకే పూస్తావో, నీ ముఖాల ఉండాలకే పురుగుంటావో. నేను పొదుపుగా సంసారం చేయగలనులేండి. ఎలా చేస్తావో చూస్తాంగా. రాధ, ఇక నుంచి ఏం జరిగినా ఎంత కాలమైనా నువ్వు నా కోసం ఆగుంటావు కదూ. మనం పండుగం అయ్యే వరకైనా సరే జీవితాంతం ఆగడానికైనా సిద్ధం. రాధ, ఈ కార్పొరేషన్ ఇక నుంచి బృందావనం, ఈ రాధాకృష్ణుల ప్రేమ గీతాలతో పరమపావనం. కృష్ణుడు నేనే, రమ్యమైన శారద రాత్రి రాతలీల వేలయ్యదే, రాతలీల వేలయ్యదే. Thank you.
రాతలీలా వేలైదే ఇంతకన్నా తీయని విషయం వదిన సరసలంటే ఆకాశంలో ఉంటారనుకున్నాను కానీ ఈ ఊళ్ళోనే నా కోసం ఒక దేవకన్య దిగి వచ్చిందని ఇవాళ కనిపెట్టేశాను వదిన ఏం పిల్లనుకున్నావు బళ్ళోకి పోయి చదువుకోమంటే పెళ్ళాన్ని వెతుకుంటున్నావా అదే ఇంకా పెళ్ళాన్ని కాలేదు వదిన ప్రస్తుతం ప్రేమలోనే ప్రేమలో పడితే పాఠాలు చెడతాయి వెళ్ళి చదువుకో ఏమిటది అబ్బా నువ్వు ఇలా చెప్పకుండా చేయకుండా రావడం చాలా ప్రమాదం అన్నయ్యా ఎవరికి పోనుకోను నీకే తెలుస్తుందిలే నా వేహమే కదా ఇంకెవరితో మొదలెట్టుకోను మరి తెలిసినట్లు బాబు ఉందే అవుందే అన్నయ్య ఊరి నుంచి వచ్చాడుగా ఇక నా ప్రేమ కథ వినడానికి నీకు టైం ఎక్కడిది వస్తా అలా ఉన్నారు గోపి ఏమంటున్నాడు ఏముంది మామూలు చిరికి మాటలే అత్తగారితో చెప్పి అతనికి వెంటనే పెళ్లి చేయించండి చెయ్యాల్సింది పెళ్లి ఇవాళ ఏమైనా సరే అటో ఇటో తెలిపోల్సిందే తెలిసే బావా నాకు నీ మీద ప్రేమ ఉందా లేదా కాదు కాదు నీకు నా మీద ప్రేమ ఉందా లేదా బావా మా అమ్మ ఎనపెట్లో ఎంత డబ్బుందో నీ మీద నాకు అంత ప్రేమ ఉంది అయితే పద ఎక్కడికి మా ఇంటికి అబ్బా నన్ను బెల్లించి ఆ డాందామ్ గారి పిచ్చాసుపత్రిలో పడేయాలనుకుంటున్నా చిట్టి వస్తావా రావా అమ్మా వస్తావా అమ్మా రావా బాగు బాగు ఇది నా పెళ్ళం రే మేనర్ కింద దాన్ని ఇచ్చి పెళ్లి చేసింది దాని ప్రాణాలు తీయడానికి కాదురా పోనీ దాన్ని మా ఇంటికి వచ్చి నా ప్రాణం తీయమను అది చచ్చినా మీ ఇంటి రాదు ఎలా వస్తుందో నేను చూస్తాను రా నేను వదను అల్లుడు కాదు స్వతంత్రుడు ఓ బాబు బాబు నువ్వా చిటి వస్తావా అల్లుడు చిచ్చావా అంతా వాడి లీల అమ్మా ఇలా కదా ఏంటి గోడ బజార్ ఇక్కడ ఇంకా బాగుంటుంది ఇంతకంటే బజార్ ఎక్కే పనులు వెనక చాలా జరుగుతున్నాయి వెళ్ళి తీసుకో వాపిస్ మీ ఇంట్లో తల్లి వేరొక ఇంట్లో కోడలు ఇంకో ఇంట్లో ఆడబడ్చు ఇలాగే ప్రతి ఇంట్లోనే ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి పాపం మీ నాన్నగారన్నీ సహించడం లేదు చూడరాదు మీ ఆవిడ చెప్పినట్లు మీ మూలంగా మీ కుటుంబం చీలిపోకూడదు అందుకని జీవితాంతం నన్ను ఇలా బాధపడమంటావా రాగి పారిపోయినంత మాత్రం నీ బాధలు తీస్తాయా రాజు మీ సంసారమంతా సరిదిద్దేది మీ భార్య నువ్వేగా చెప్తావు ఇప్పుడు మీరిద్దరు బయటకు వచ్చేస్తే ఆ సంసారంగా ఏం కావాలి అయితే నన్ను ఏం చేయమన్నావు రాగిని కొంతకాలం ఓపిక పట్టు రాదు అన్నీ అదే సర్దుకుంటాయి అలాగే ప్రయత్నిస్తాను వస్తాను రాగిని మా చెల్లెలు పద్మ ఓ నమస్తే ఇక తమ చిత్తం అంతా వాడి లీల అమ్మాయి చిట్టి ఏనా మీ అమ్మని అడిగి 100 రూపాయలు తీసుకురామ్మా అలాగే నాన్న భద్రాద్రి రాముడు చందాకని చెప్పమ్మా దగ్గరికి వచ్చాడే నాన్న 100 రూపాయలు అడిగి తీసుకురామన్నాడు
భద్రాద్రి చందాకట. ఆ భక్తుడి చందాక ఏం కాదు, దేవుడు పేరు చెప్పి బాగా తినమడిగారు. లేరు పమ్మా. అమ్మా అది చూడలేదమ్మా, కళ్ళ కొట్టుకుంటే పడమ్మా. చిల్లర శ్రీమహాలక్ష్మి అదేమిటి అరవిచ్చి కొడతావు. మామగారు, అత్తగారు. చిందమ్మా, అంతా వాడి లీల, వారికి ఇవ్వమ్మా. సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా అమ్మా చూసావా, చెయ్యగిన నాకన్నా ముందు వెళ్ళి నాన్న 100 రూపాయలు ఇచ్చేసింది. తెలుసు ఎవరైనా మనకే సరే. అందులోని అసలు అర్థం తెలుసుకో. అక్కడికి తనేమో మామగారి మర్యాద నిలబెట్టినట్టు నువ్వు అట్టి తిన్నాసేస్తు. ఏమిటి దాని సంగతి ఇప్పుడే కలుపు. ఇదప్పుడే కలిపితే ఇదెవరిస్తారు అంట? ముసలి బ్రతుకున్నానమ్మా, కొంచెం మళ్ళీ ఇవ్వండమ్మా. నేను నేరు చుట్టూ ఉన్నాను, ఇలా దాంట్లో మా జరిగిన దగ్గరే అన్నయ్య చేసి తొక్కేసింటున్నమ్మా. ఇంత కాలు పెట్టేసరికి జీత అవుకోవడం ఏం జరిగిందమ్మా? ఒరేయ్, ఈ ఇంటికి ఎదిగి ఉండాలి ఎవరు, ఇంకా తెలుసు. అసలు ఏం జరిగిందమ్మా? ఒరేయ్ పెద్ద చిన్న ఏం అక్కర్లేదక్క. లక్ష్మి ఏం జరిగింది? మీరు భోజనం చేతగానే పడండి, తలుగ్గా తప్పించుకోవాలని చూస్తోంది. మీరు భోజనానికి పడండి. అసలు ఏం జరిగిందో చెప్పు చిట్టి. మధ్య నాకెందుకు విషయం ఎవరూ చెప్పరే, వేధిస్తున్నారు. ఈ పూట ఏమైనా సరే సంగతి తేలాల్సిందే. కప్ప దాటేసి తప్పించుకున్నాం చూస్తావుతే. లేకపోతే దొంగతనం బయటపడుతుందని. దొంగతనమా? లక్ష్మి ఏమిటిది చెప్పు, చెప్పమంటే ఏమి అమ్మరా? మామగారు రామాలయం తొందర తెమ్మన్నారు, అత్తగారు లేదంటే లక్ష్మి తెచ్చిచ్చింది అంతే. అవును రాకచ్చుకుంటా. వదిన నన్ను క్షమించండి. క్షమించవలసిన దైవం పైన పెళ్ళు. తన కోపము తన శత్రు, తన శాంతము తనకు రక్ష, సజ్జము తమది. లక్ష్మి, ఉన్న విషయం ఎందుకు తెచ్చావు? అత్తగారి కోపము తగ్గింది, మీ ఆవేశం తీరింది, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? లక్ష్మి అనవసరంగా నిన్ను అవమానించు, నన్ను క్షమించు. ఏమిటండి ఆ మాట? ఆలుమగల మధ్య అవమానాలు ఏంటి? మీరు అనకూడదా, నేను పడకూడదా? ఆ రోజు మీరు బొంబాయి వెళుతూ నాకు ఇచ్చిన డబ్బు ఈ రోజు నా సద్వినియోగమైంది. లక్ష్మి నా మాట విను, మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం. మీకు ఆకలేదా లేదు? అమృతం తాగొచ్చారా? నేను తాగలేదు. అమృతైనా సరే అన్నమైనా సరే పెట్టే. ఏమండి మా వాళ్ళకు ఉత్తరం రాయాలి. రాసి. మీరే రాయాలి. ఏమని? గత 2 మాసాలుగా క్యాంపులు మానేసి ఇంటి పట్టునే ఉండి మీ అమ్మాయి గారి సేవలో ధన్యులం అవుతున్నామనే. పోదురు. ఏమిటి అది, ఎవరు రాసుకుంటున్నావు? ఏం లేదు. మరే లక్ష్మి ఈ నోటికి ఏదైనా పుల్లగా తెచ్చి పెట్టమంటేను? పొద్దున్నే నోటికి పుల్లగా ఉంటే వేవిళ్ళ పేరెంట్ అలాగా. అదే నత్తయ్య వేవిళ్ళే పోసినాకడు నాతో బంగారంగా వేవిళ్ళే వేవిళ్ళే. అదేంటయ్య నేనే తీసుకొచ్చేదానిగా. పర్వాలేదులే అమ్మా, ఇంతలోకి అరిగిపోండే. మరిది గారి ఇంట్లో ఉండేదే 10 నిమిషాలు అయినా. ఇప్పుడు నువ్వు పదే పదే మెచ్చకి దిగకూడదమ్మా. ఓహో అదే సంగతి అక్కయ్య. నో డౌట్ మగపిల్లవాడి, ఆడపిల్లని కన్నావు మనకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ప్రభువుల ఈవేళ శ్రీ వేణుగోపాల స్వామికి అభిషేకం చేయించాలమ్మా. నేను పిచ్చి నీది బ్రతుకున్నా ఉన్నా వాళ్ళకు లేదు. అయినా నువ్వు నీతో చెప్తుందా తగ్గదీతో చెప్తుందా? ఎప్పటికైనా కోడళ్ళంతా ఒకటేనే. నువ్వే ఈ శ్రేషన్ ఇస్తారు ఏమన్నావు? ఇప్పుడే చెప్తాను. నేను 4 పథకాలు చెప్పిస్తాను. రాజ్యలక్ష్మి వారి తొలి చిత్రం త్వరలో విడుదల. పోదురు. నీ జిమ్ అడిపోయి ఎక్కడే అలిగేరి మళ్ళీ ఏదో కొప్ప ముడిగింది.
నేను ఆ రమణి పాట చేశాను గారు. అమ్మా నోరు ఉంచుకోమన్నా లేదా లక్ష్మి మాట మాత్రమే మాతో అంటే కాదు నీకు దాని పళ్ళు కాస్త నుంచి వేలు పళ్ళు చెప్తాయి కదా నీకు. చిరునవ్వుతో బంగారాలు పట్టుకోతానండి. కాదమ్మా మనవడే పేరు కూడా పెట్టాం. అపహరించవులే నేను ఆడపిల్లంటే నువ్వు ఉపయోగించావా అంతా నేర్చుకున్నానా కావాడి లీల సుపుత్ర ప్రాప్తి ఆయన మాట్లాడండి అమ్మా. ఇప్పుడు ఆడపిల్లనే గాను శాంతమ్మ నా పేరే పెట్టు తెలిసిందా. రే గోపి ఈ బజార్కండి అర్థమని కలకండి కదా. ఓయస్ ఇప్పుడు కలకండి ఎందుకు శాంత. అబ్బా మీ తెలియదు మీరు ఇప్పటికీ కావాడి లీల. అమ్మా కలకండి తెస్తే రవలడ్డి చేసుకుంటావా. అమ్మమ్మ నాకు కూడా పెట్టాలంటే నేను తిననే అలా చూసి అలా ఇచ్చేస్తాను. చూసావు రాజు ఇది వీడు వరుస ఇక నాకు తానికలే వంట పడతాయండి. వంట పడతాయి మా లోకం మీ చిన్నవాడు కడుపుతా ఉందిరా. హలో కంగ్రాచులేషన్స్. అరే రాజు చూడు వీళ్ళ నాన్నగారికి మీ నాన్నగారు రాసినట్టు ఉంటాయి వీళ్ళు సూడిదని తీసుకొచ్చినాక మనం ఏం చేయడానికి మీరు లేదా. కరవైపు ఇచ్చాము ఏముంది నువ్వు ఇవాళ అమెరికా వాడికి రష్యా వాడికి గ్యారంటీగా పెళ్ళైపోతుంది కాదు. అదృష్టం ఉంటే అలా ఉండాలి అంతా నిన్ను మెచ్చుకునేవాళ్ళే. అరుగు మిమ్మల్ని మెచ్చుకునేవారు కూడా ఉన్నారుగా. ఏమండి ఇలా రండి ఈ మాట చెప్పి ముందు మీతో నమస్కరించాలనుకున్నాను కానీ ఇప్పుడైతే కానీ ఎందుకైనా మంచిది ఒక మగ ఒక ఆడ కవలని కనేసి లేకపోతే ఇంట్లో పీచి తెచ్చేటట్టున్నారు. ఈ భార్యల బ్రహ్మచర్యం ఎన్నాళ్ళు కదా బ్రహ్మదేవుడా. ఇదంతా శాంతి నివాసం ఇదంతా మా నివాసం ఇది చిట్టి ఇది మా అత్తగారు. అబ్బా అత్తగారు ఇది కదే ఇదే మా అత్తగారు గుమ్మడికాయ ఉంటుంది కదా అత్తగారు. ఇది మనం నరసింహాలు మనం వెళ్ళి ఈ చిట్టి దగ్గరికి రమంటాం. ఈ చిట్టి ఏం చేస్తుంది అని ఈ గుమ్మడికాయ పక్కకి వెళ్ళి దాక్కుంటుంది అంటే అత్తగారి పక్క. మనం ఏం చేయాలి ఏడు ఏడు మొహేసి కూర్చోవాలి. లడాయి యుద్ధం మామూలు సిపాయి హాయ్ మై క్యాప్టన్ సాబు ఇంకు పతా దో యుద్ధం అంటే ఏ హై ఇంగ్లీష్ కా స్టేనల్ ఏ హై హమారా హిందూ అజాద్ కా పుంగ్ ఏ హై దదదద బర్మా ఏ హై హమారా ఇండియా. నా కాదు ఇండియా కాదు నా నా తలం. అరే పెళ్ళాం ఉన్నాయి మొగుడు ఉన్నాయి కమన్ కంపెనీ నా తల్లం తిట్టి చుట్టి నై పట్టిన ఐటమ్ బాంబ్ అది నా చిట్టి నా అది నా చిట్టి చిట్టి నేను ఐటమ్ బాంబ్ చూసుకోరా పర్వాలేదు బాబు బాబు ఇంట్లో పోయి ఘోరంగా సాగే సమయంలో తగ్గ వచ్చి నాన్న ప్రయోగించే హైడ్రోజన్ బాంబు గడ్డ సవా సర్వయ్య తప్పేనండి అల్లుడు గారు తప్పే. ఎల్లవాళ్ళు దేశంలో తరలిపోయినా ఈ పరమానంద గారికి యుద్ధం పిచ్చి మాత్రం తప్పలేదు. అయ్యా ఎవరు చేశారో నీకు కాబట్టి ఒకరు చేసేదేమిటి మా నాన్న ఆజాద్ హిందూ పోదులు వంట చేస్తున్నప్పుడు బర్మాలో ఉన్న జపాన్ వాడిని తెరవడానికి ఇంగ్లీష్ వాడు బాంబు వేయగా ఆ బాంబు మా నాన్న గుడారం మీద పడగా మా నాన్న దుబేరం కదిలి తప్పిమని చెప్పనే కూర్చున్నాడు. కంపెనీ మార్చ్ ఈ కంపెనీ మార్చ్ నా కొంప మీదకి ఏం తెచ్చి పెడతాడో మా నాన్న ఇదేం బాబు రాను శాంతం తాతయ్య రాయ్ అంటే దూరపెళ్ళ రాయ్
एक मिलिट्री ऑफिसर को अवमान करेगा, मैं यूनिटेड नेशंस को रिपोर्ट करेगा। ओम परिश्रम बहुलाई नमः। वो है नुबुत का परवानो? क्या परमानम, क्या सज्जनम? मेरा नाम भूल गया? मेरा नाम कैप्टन आनंद है। अगर इच्छा होगा आज पूछो। पूछो? मैं नहीं पूछो। मेरा कोड़ा बहुरानी को मेरा इंटी की पंपुता या नहीं पंपुता बोलो। अरे बोलू लेदू डोलू लेदू आ येड चीज तो आसा तरुलो चुप्पु। चुप्पु? कौन चुप्पु? तुम चुप्पु? तेरा बाप चुप्पु? तेरा बाप का बाप चुप्पु? अरे परवानो नु बिड़ सकना सरे मा चिट्टु में इते कापरा रा खबरदार शांता देवी। हमारा इंडियन आर्मी अंग्रेजी के साथ लड़ाई करके स्वतंत्र लिया, अटलागे हमारा कोड़ा बहुरानी के लिए हम लड़ाई करने को कोट जाएगा, ऊपर जाएगा, ऊपर ऊपर जाएगा, ऊपर से नशा लगा उन्हें बात को। ये भी चम्मा, दाम दाम मावे में तो फेल तो ना डू? दाम दाम मावे या कौन रे बच्चा? मेरा नाम कैप्टन आनंद है। अम्मा, नू लापर बेल, बेल्ला माँ, कैब बैठ कोड़ उनकोड़ा तेरी दू, कैप्टन है टक, ये मिलिट्री ऑफिसर को अवमान करेगा? क्षमापण करो, मेरा कोड़ा बहुराणी को मेरा इंटी पंप। ओहो चिट्ठी कोसमा चंद्रनी మా మంచి మామయ్యా, నేను ఎలాగో చిట్టిని తీసుకొస్తాను, నువ్వు అలాగే రక్కుడి తుమ్ దుష్మన్ హై సమ్జా? చంచలేదు గింపలేదు కానీ కలగని చేతిలో పెడతాను తినళ్ళు. నాకో వార్ డిక్లేర్డ్ 2 o'clock. అంతా జాగ్రత్త. ఓ ఎక్ గో మొద చూసలేరా భయ్యా? మాఫీ చేయొచ్చు సార్, మనుకు ఏ తమ టోపీ. ఓ శుక్రియా. आया आया समझदारी वो तो मैं भूल गया। इधर करा क्या महिला जंतु अंडे 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 इधर पकड़ ले। अयो रहमत पकड़ ले अंडे कुछ नहीं कुछ नहीं अंडे किसने डरा काफी डर डरा वो तो नहीं ना कोनी मंच नहीं था अंडे गोपी चूडना चूचे इपड़े पूजो वारे लेवानी कहीं नाग गंटल पड़े अदी वेरे एनो पनल चूडी कोई कंपनी से माला कोर्ट गुंटूर की मार्चारा अना नागार रागने फोन चेयन चबता रही तम दर्शन चला कलना पूज पूर्तिरा उदय पूछरा अंत पोदन अगर शनिवार गति इला दयचेश वरुण कोसम वतू इला वो మన వకీల్ సీతాపతిరావు గారే. ఆహాహా మన విమలమ్మ పెనిట చిత్తం ఇంతకు మా ఆవిడి పేరు మీవిదిదాకా పకిందన్నమాట. చిటి చిటి డేంజర్ డేంజర్ నీకే నిన్ను పంపుతారో లేకపోతే కోర్టులో దావా వేసి నిన్ను లాక్కురామంటారో కనుక్కురామని మన దాందా మామయ్య గారు ఆయన వకీల్ గారిని మన ఇంటి మీదకి పంపించారు. అమ్మయ్యో సచ్చాను ఇప్పుడు ఎలాగా? ఏం పర్వాలేదు నేను ఉన్నాను, నువ్వు మెల్లగా వెళ్ళి ఆ సంగతి అంతా విందురా, నేను చక్కెర ఆడనేస్తా. తల్లి చేతి కింద పెరిగిన పిల్లకి అనీ పాట విషయంలో వేరే చెప్పాలి అక్కయ్య గారు. సీతాపతి నీ మాటలు ఇంకా వంకరేనయ్యా. యువర్ ఆనర్ మన ఉత్తి అది కదండి. అది సరే, మీ రాధకి మా గోపికి ఇడు జోడు కుదిరింది, ఇక వివాహం. అన్నవాడి లీల, మనం కావాలంటూ ఎన్ని కలలు కన్నా కాలం కలిసిరాంది. ఏమీ కాదు, నన్ను ఎంతగా వేరు పట్టేశా. ఆ సీతాపతి గారి అమ్మాయికి నిన్ను పతిగా చేయాలనుకుంటున్నారు. దుర్గతి అనుకున్నంత ఇది
ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి. బ్రహ్మతరం కాదు, అమ్మే స్వయంగా పూనుకుంది. ఇప్పుడు నేతొచ్చాను. ఎట్లా? నిజంగానే మనం ముసలవాళ్ళం అయ్యే వరకు కాచుకుని ఉండాలా? ఏంటే సతీ సావిత్రిలా చిత్రపటాలతో మాట్లాడుతున్నావు? కానీ కానీ ఇంకెంతకాలంలే. దేనికా? చేతిలో ఆ కుంచే పళ్ళెం పోయి చేటా చీపురు రావటానికి. మీ నాన్నగారు మీకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారులే. పెళ్లి సంబంధం? నాక లేకపోతే నాక నాన్న? అలా మూర్చిపోతావేమే. మీ అత్తగారు మరీ అంత అన్యాయం కాదులే. అడకత్తెరలో ఒక్కలాట నీ యువకులు మాత్రం నలగొడుతుంది అంతే. శుభశ శీఘ్రం అన్నారు, ఈ మాసంలోనే మూడు ముళ్ళు వేయించేద్దాం. చక్కని శుభశకునం. ఏదైనా ఇటువంటి శుభకార్యాలు తలపెట్టినప్పుడు డబ్బు ఇచ్చైనా సరే రెండు తుమ్ములు తుమ్మించమన్నారు. మా వారు శ్రీరామ మైకామని వ్యాపారం కూడా రెండు తుమ్ములతో ప్రారంభించారు. ఈనాటి వరకు నిరాఘాటంగా సాగుతోంది. అక్కయ్య గారు, మా రాధ మీ ఇంట్లో పడాలన్న ఆశ. ఇవాళ రోజు కూడా చాలా బాగుంది బాబు గారు. పై పిల్లలు బాగా అల్లరి చేస్తారనుకుంటాను. కిష్కిందలో పుట్టవలసిన వాళ్ళు తోక తక్కువ. ఇదిగో చూడండి అక్కయ్య గారు, ఇక కట్నాలు కానుకల విషయంలో బావగారు మన ఇంట్లో ఆల్సేషన్ కుక్కల్ని చాలా పెంచుతున్నట్టున్నారు. శాంత, అదేమిటి వెళ్ళి చూసిరా? కుర్రాళ్ళు ఏదో కుక్క పిల్లి ఆట ఆడుకుంటున్నారండి. ఉండండి. అది కాదే, ఓ మారిలాగా ఒకదాని మీద ఒకటి అంత అపశకునాలే వినిపిస్తున్నాయి. మీరంతా పిచ్చి కుర్రాళ్ళ పిల్లి కుక్క ఆట ఆడుకుంటున్నారండి అంతే. కాదే, ఎందుకైనా మంచిది. ఆ శ్రీరామచంద్రుని ఒక మాట అడిగొస్తా. అంతా వాడి లీల. అమ్మ ఈ పెళ్లి ఎలాగైనా ఆపేయాలని ఇప్పుడంత చెయ్యలే చేస్తున్నాడే. వస్తా ఉంటే వాడి పని పద ఇదరా. పెళ్లి చేసుకోను. ఏ చేదా? అమ్మా చెప్పు. రావే, మనలో మనమాట ఉన్న కోడళ్ళని ఇద్దరిని చెరక వైపున గట్టి గానుకు తోలుతున్నావు కదా, ఇక వచ్చే కోడలను ఏం చేస్తావు? తట్టడానికి కడతావా? చాలండి చాలండి, సిగరెట్. అలవాట్లేదు నాయన. అగ్గి పెట్టిందా? ఓ నా దగ్గర ఉందండి. చదువు అయిపోయినాక నువ్వు మీ సొంత కంపెనీలోనే పనిచేస్తావు అనుకుంటాను. ఏమండి, మా అమ్మ మాట విని మోసపోకండి. రాను రాను మా మైకా గనుల్లో మట్టి తప్ప మరేమీ పడ్డం లేదు. ఇక నా చెవి కూడా పెడితే మన చెవులు కూడా పడవు. చూడండి, మనలో మన మాట మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మా కంపెనీ చాలా అప్పుల్లో ఉందండి. అదేమండి ఆయన, పోయిన సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు సార్. కట్టామా? కట్టామా? 2 లక్షలకు సూపర్ ట్యాక్స్, అంతకు అంత అడ్వాన్స్ ట్యాక్స్, ఇకపోతే మనకు మిగిలేదే ఉంది? ఇంతేగా అంతవాడి లీల. నేను అదే అంటున్నాను నాన్న. మీ అబ్బాయి చాలా చతురుడండి బావగారు. ఇంతకు మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఇంటికి ఒక మాట ఫోన్ చేసి అమ్మాయి చేత కూడా అవనిపిస్తే అంతవాడి లీల. హలో, నేను. ఇక్కడ అంతా నిశ్చయం అయిపోయింది. అంతా మాట్లాడేశారా? శుభం. మరి అమ్మాయితో కూడా ఒక్కసారి? అమ్మాయితో మాట్లాడాలా? నేనంతా మాట్లాడేశానండి. తన పెళ్లి సంగతి వినగానే ఒక్కటే మురిసిపోతుంది. వినపట్టల్లా ఆ ముసి ముసి నవ్వులు. పిల్లి ఇలా వెళ్ళి, నేను అంతా మాట్లాడాలి. అంతా నిశ్చయం అయిన తర్వాత ఏంటి నువ్వు మాట్లాడదు? మీరు అడగమన్నారని మళ్ళీ అడిగాను. ఒక్కటే నవ్వు. ఇదిగో మళ్ళీ వెళ్ళి అనకుండా వెంటనే నిశ్చి తాము పుచ్చుకున్నారండి. పిల్లి ఇలా ఇవ్వండి. హలో, ఓ స్వగలమారి చంద్రమతి, నీ రోగం కుదర్చడానికి వస్తుందిలే సలహా కంటి శాంతమ్మ. మా లక్ష్మి అండి, నిజంగా మా ఇంటి మహాలక్ష్మి. వెళ్ళమ్మా మామయ్యకి. చూస్తారేమండి, వియకుడు గారు తాంబూలం అండి. ఎవరి పెళ్లికమ్మా తాంబూలాలు? నీకు 100 ఏళ్ళు ఆయుష్ రా. వీరు వకీల్ సీతాపతిరావు గారు. నమస్కారం అండి. నమస్కారం.
వీడు మా రెండో అబ్బాయి రాజండి. వీరమ్మాయిని మన గోపి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? అలాగా, వెరీ గుడ్. ఒక నిమిషం ఆగండి నాన్న. నువ్వు కన్న తల్లివి కాబోతున్నావు కదా అని కానపతిచ్చాను, కానీ అలా మీ నిమిషాలు లెక్క పెట్టాలంటే ఇవ్వండి. ఆగండి అన్నయ్య గారు, ముందే చెప్పేస్తున్నాను, పెళ్లి మాత్రం మా ఇంట్లో జరగాలి. అక్కయ్య గారు, అసలు నా పాయింట్ చూస్తే. నా పాయింట్ అంతేనండి, మీరు సాధనకండి. అలాగే, దానికి అయితే ఇవ్వండి. అంతా వాడి లీల. శుభం శుభం. హలో ఎవరు? ఎవడు రాంగ్ నెంబర్ రంగనాథుడు? అబ్బాయి రాజు, పెళ్లికి కావలసిన చీర సారే అంతా మీ అమ్మని అడుక్కున్నవయ్యా. అలాగే నాన్న. ఆగండి, ఈ పెళ్లి ఖర్చు అని శుద్ధ దండగ, తర్వాత నాన్నగారు పెడితే ప్రయోజనం లేదు. ఏ, కానీ ఖర్చు లేకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకుంటావా? అవునులే, ఈ రోజుల్లో ఏదో ఫ్యాషన్ అయిపోయింది. అమ్మా, ఈ ఇంట్లో కొన్ని మార్పులు రావాలి. అందాక నేను పెళ్లి చేసుకోను, ఒకవేళ చేసుకున్నా నా భార్య ఇక్కడికి తీసుకురాను. నా ఘటం ఉండగా ఇంట్లో మార్పులు జరగడానికి వీల్లేదు. ఏమిటి ఆ మార్పులు? పిల్లలు స్థానం చట్టమని ఇంటికి వస్తే కుక్కడికి పిల్లలతో ఆవడమే మార్పు. జాగ్రత్త, ఎక్కడ ఉండాలి అక్కడే ఉంది. అమ్మా, పోనీ వాడి మాట కూడా విందాము. ఏ మార్పులు కావాలంటారా గోపి? అన్నయ్య, లోకంలో కోడలంటే గృహలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అంటారు. దాంబా మావయ్య కూడా మన చిట్టిని బహురాణి అంటాడు. కానీ మన ఇంటి కోడలు ఒక బానిస గతిలేని దాసి అంటుంది అమ్మ. కోడలని తెరితే ఇంటికి వచ్చి కూటికి గతిలేని కుక్కలాగా, కుక్కిన పేరులాగా అమ్మ పెట్టే హింసలన్నీ సహించి యావజ్జీవితం ఇక్కడ వెతి సాగిరి చేయమంటే నా భార్య చెయ్యదు. ఒకవేళ అది చేసినా నేను చెయ్యను. నా కడుపులు పుట్టి నన్ను ఎదురుస్తావుట్రా? చూసారా చూసారా, అంతా వాడి మీద కళ్ళప్పుడు తలదుస్తాయి. మీరు మగవాడు గారు, మీరు పౌరుషం లేదు, మాట్లాడరే. అంతా వాడి మీద. అయితే అవతల కళ్ళండి. ఎలా గోపి, నేను కోడలను కొడుకు చెప్తున్నానా? కోడలు కనబడుతున్నానా? ఇవన్నీ ఎవరి నేర్పిన మాటలో అమ్మకి తెలియదు అనుకున్నావా? అది ఇప్పుడే తెలిచేస్తాను. ఏమే, నా ఎదట ఇలా ఉండి సాటుగా వాడి కానీ నూరు పోసి నా కొడుకు నా మీద కుచ్చుకెళ్తావా? అమ్మా ఆగు, అత్తమామలంటే దేవతలని పూజించే వదిన నువ్వేమన్నా ఎదురు చెప్పదని ఊరికే నూరు పారేసుకోకు. నా పెళ్లి నా స్వవిషయం, నేను ఈ పెళ్లి చేసుకోను. గోపి, పెద్దలను ఎదిరించి మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావయ్యా? చదువుకున్నందుకు ఇదేనా నీ సంస్కారం? వదిన, అది కాదు వదిన. అమ్మను ఎదిరించి మాట్లాడింది అపరాధం అని వెళ్ళి క్షమాపణ వేడుకు. వదిన, నీకోసం ఏం చేయమని చేస్తాను ఈ పెళ్లి విషయంలో మాత్రం. అంటే నువ్వు నా మాట కూడా వినవు కాదు అంతేనా? అమ్మా తప్పు రాదు, నేను స్టోర్ చెప్పచ్చు. అదేలా రాజు అలా పెళ్లి పడిపోయా? నువ్వేం చేస్తారు, కట్టయ్యాక మిమ్మల్ని అవసరపడుతున్నాడు. ఇప్పటికైనా తెలిసే ఉంటుందిలే, ఈ ఇంట్లో ఎవరి మాట అంటే ఎవరికి తీపు. నీతో ప్రమాణం చేసేటప్పుడు ఇంత ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. నీ వల్ల మొదటిసారిగా మా నాన్నని కూడా ఎదిరించవలసిన పరిస్థితి వస్తుంది. నీకోసం మా నాన్నని కాదు ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తాను. ఒక్కో వీడేనన్నమాట ఆ రాంగ్ నెంబర్ రంగనాథుడు. ఇలాంటి అర్థం ఏంటో తెలుసా? ఇక నిన్ను మార్చుకోవాలి. ఇంకా వీళ్ళు పెట్టుకుని వేలాడుతున్నామేమే? నా ప్రాణం కావాలంటే తీయండి. నేను ఫోటో ఇవ్వను. ఎంత ఘాటు ప్రేమ. అరే గోపి అమ్మ, మీ అమ్మాయి జానాతవని చూసారా? మీరు అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడుతుంటే ఈ గాడిద బొమ్మను గీసి ప్రేమ సన్నాపాలు ఆడుతుంది. నాన్న, నేను నీతో మాట్లాడతానంటే పిల్లి మాట్లాడి ఇవ్వలేదు. అమ్మాయి ఒప్పుకుందా? అన్నాను, దీనికి ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అవును, ఇదే నా పాయింట్. నాన్న, రాధ, ఈ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? పేరు తెలుసు, వారికి మనసిచ్చాను, మాట ఇచ్చాను. విన్నారా? మరి మీరిచ్చిన మాట ఏం కావాలి? నన్ను అడిగి మాటిచ్చారా? ఐ అబ్జెక్ట్ టు దట్ పాయింట్. రాధ, నిన్నెవరికి వివాహం చేస్తున్నావో తెలుసా? ఎవరైనా సరే
నాకు ఇష్టం లేదు. చూసారా పవర్? సైలెన్స్ ఇన్ ద కోర్ట్. రాధ, నా బిడ్డకు నేనే కీడు చేస్తాననుకున్నావా? నీ మంచి చెడ్డను నీ తల్లిదండ్రుల కంటే నీకే ఎక్కువ తెలుసుననుకున్నావా? పాపం విమల ఎంత కష్టపడి ఈ వరుణ్ణి సంపాదించిందో తెలుసా? తండ్రిని మాట్లాడుతుంటే ఏమిటా పెడమోగం? రాధ, నేను నిర్ణయించిన వరుణ్ నేను పెళ్లాడబోతున్నావు, అర్థమైందే? కనుక వీడే నీ ప్రియుడు, నీ భర్త, నీ దైవం అన్ని వీడి. పాపం నీ పిల్లి నీకెంత నేడు చేస్తున్నదో నీకు ఇప్పుడు అర్థం కాదు. వెళ్ళు. అంతా ఈత ప్రకారమే జరుపుకొస్తున్నానుగా. ఈతలోకి తొందరపడి దాన్ని రెచ్చగొడితే ఎలా చెప్పు? నీతో దాన్ని మచ్చిక చేసుకుని మనవైపుకు తిప్పుకోవాలి కానీ నీకు బొత్తుగా బయట తెలియదేవి. ఇదిగో అసలే అది మోసం కలిపి ఏదో అఘాయిత్యం చేశాను కర్మ. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుడు, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఇంకా ఎందుకే ఈ రామ నంబర్ గారి బొమ్మ? నీ పెళ్ళి ఎంత వరకు నీకు ఇదే ఇల్లు ఇదే జైలు, ఈ పెళ్లి ఎలా తప్పించుకుంటావో చూస్తా. పిన్ని, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నా? ఎందుకా? నీ నాన్నకి చిన్నకు ఇలాగే బలవంత పెళ్లి చేశారు. దెబ్బకు దెబ్బ అనుభవం. మంచి ఫోటో కావాలండి. అలాగా? రండి, ఆ గదిలో కూర్చోండి, ఇప్పుడే ఇస్తా. పదండి. ఏమండి తలుపేస్తారనుకోండి, తలుపు తీయండి. నా ఫోటో కావాలి కదూ. మా ఆయన వచ్చి పోలీసుని తీసుకొచ్చి బాగా తీయించిస్తారు, కాసేపు కూర్చో. పోలీసులే? ఏమండి నేను ఎవరనుకున్నారు? నేను ముక్కుపొడి కంపెనీ. తలుపు తీయండి, నిజం చెప్తా.
నువ్వు చెప్పేది ఏమిటో వాజమ్మ. ఆ రాంగునమ్మరు రంగనాథుడు కదా నువ్వు. ఓహో, మన అత్తగారి పని ఎంత సాహసం! శంకరగిరి మనం శాంతం కొడుక అవమానం. నాన్ సెన్స్! మతలో చేయబోయి మనమే పడ్డామే మర్త తెచ్చిరు. ఇప్పుడు ఏమిటి చేయడం? మస్కా కొట్టడంలో మహిళలే కనుడు విశ్వరాభిరామ వినుర వేమ. ఏమిటి దారి? గజరాజ, నీ గతే పట్టిందయ్యా నాకును. లావక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణము బులుంతావుల్దప్పెను మూర్చ వచ్చే తను ఉండెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్ను పల్దగున్ దీనుని రావే ప్రేయసి కామవే సఖియ సంరక్షించు భద్రాత్మక సంరక్షించు ప్రాణేశ్వరీ ప్రాణేశ్వరీ. ఎవరు అమ్మయ్యా? మీరేనా? మీకోసం ఊరంతా వేగడుతున్నాను ఫోన్లో. లా పాయింట్ లాగా ఉంది, వెంటనే బయలుదేరండి, చాలా అర్జెంటు. ఆ రాంగునమ్మ రంగనాథు గారు ఇల్లులా వచ్చి వెనక నా కిట్టుకు తలాడుతున్నాడు బోన్. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సాయంకాలం 5 గంటలకు కలుసుకుందాము. ఎక్కడ? మనమే నువ్వు కదయ్యా, మామూలు చూస్తే ముందు నేను చెప్తాను. ఏమండి ఒక్క సందేహం, రాత నీ కూతురా? అబ్బా, అలా పైపడిన తర్వాత రెజిస్టర్గా ప్రతి అడుగులు పడిపో. మీరు వస్తా ఏం జరిగింది? ఆ రాంగు నంబర్ రంగనాథుడు వాడారు. వాడారండి, మన రాధమ్మ చిత్రించుకున్న గోపాలకృష్ణుడు మామగారు చూడాలని వచ్చాడు. పదండి. ఇదెందుకు? వాడు మళ్ళీ పక్క రాకుండా మధ్యలో వెలపెట్టి కలిసి రండి. అది కదే మరా, రా పాయింట్ చూస్తే ఏమి చూడక్కర్లా, రండి. ఎక్కడ? మూడు నీటికి బొగ్గులు గాను మీ తలపాగా పెట్టుకుని తగుదునమ్మా అని బయట ఇచ్చారు చూసారా? చూస్తున్నా. మర్యాదగా లేస్తావా, లేదు నీ తలగా రాకడతో పాటించమంటారు. అయ్యో, వాడు కొట్టిపోయాడు, అమ్మాయి కూడా కొట్టిపోయాడు. మీ అమ్మ చెప్పినట్లు నిజంగా నువ్వు అల్లరి గోపాలుడు ఏనయ్యా. ఇప్పుడు ఇది శివంగిలా చిందుడు తొక్కుతున్నది, రేపు నువ్వే వాడని తెలిసినప్పుడు ఇంకేం చేస్తుందో. నేను అల్లన్నట్టు అంతా వాడి అది గదిలోనే ఉందండి. అయితే ఇంకా తీసుకెళ్ళలేదన్నమాట. అయినా విమల, లా పాయింట్ ప్రకారం ఒక మనిషిని ఇంట్లో కట్టేసి కొట్టడం నేను. మన అమ్మాయిని మనం అదుపులో పెట్టుకోవాలి, కానీ తను వాళ్ళని బెదిరించి ఏమి లాభం? వాడి మీద దొంగతనం వేసి పోలీసుకు రిపోర్ట్ ఇద్దామండి. ఇస్తావు? వాడు పోర్తుగెక్కి మీ అమ్మాయి రమ్మంది అని స్టేట్మెంట్ ఇస్తే పిచ్చిదానా? పెద్దించే సంబంధం చేసుకోబోతున్నాం. ఇటువంటివన్నీ పొక్కితే పీటల మీద పెళ్లి చెడిపోగా ఊరి నాడు దేవబడి అవుతుంది. సరే, ఇదేనా మీ లా పాయింట్? ఇప్పటికి ఇదే పాయింట్. సఖి రాధ,
సూర్యదర్శనమున కమలమూల వికసించవలసిన నీ ముఖారవిందము ఇలా బాణెడు పుల్ల మజ్జిగ కడుగడు చిట్టామదము తాగినట్టు ఉండడానికి కారణమేమకు? నా ఆశాశూర్యుణ్ణి కారు మబ్బులు కమ్ముకున్నా. రాళ్లవాన గుచినా సరే భీతి చెందకు బేలా, గోవర్ధనగిరి నెత్తే ఈ గోపాలు ఉన్నావు. అది ఆ నందగోపాలుడు. ఇక ఈ ఆనందగోపాలుడు ఏం చేస్తాడో చూడాలి మరి. మా పెద్దలు నన్ను వేరొకనికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించారు. హతోష్మి హతోష్మి, మా పెద్దలు అలాగే నిశ్చయించేశారు. ఈ పెద్దల నిర్ణయాలకు మన జీవితాలు బలిగాల్సిందేనా? నేను అలాగే అడుగుతున్నాను. ఏమండి, మనం ఈ రాత్రి రాత్రి ఎక్కడికైనా వెళ్ళిపోయి రిజిస్టర్ పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఈ పెద్దలకు అవమానం, మన అన్నానికి లాటరీ. ఇప్పుడు పెద్దవారి మాట సద్దన్నపు మూట అన్నారు కనుక నోరు ముసుకుని వారి చెప్పినట్లు వినడమే బుద్ధిమంతుల లక్షణం అంతే. నా జీవిత సర్వస్వం మీరేనని నమ్ముకున్నందుకు ఇదేనా మీ నిర్వాహకు? రాధ, ఇంతకు నిన్ను పెళ్లాడబోయే ఆ అదృష్టవంతుడు ఎవరకో? ఎవడో శాంతమ్మ కొడుకట. రాధ రాధ, కాబోయే నాథుని బతుకుని ఇలా పబ్లిక్ పార్క్ లో వాడు వీడు అనడం భారత స్త్రీకి ధర్మం కాదు రాధ. సిగ్గు లేక నీతో చెప్పొచ్చారా? నన్ను పోనివ్వండి. రాధ రాధ, అది రాధ, ఎక్కడికి అడుగుడు? భగ్న జీవులందరూ చేరే చోటు నా దారికి అడ్డు రాకండి. నీ జీవితానికి మంచి దారిని చూపించవలసిన నేను నిన్ను చెడుదారిని పోలిస్తానా? రాధ, నువ్వు పెళ్లి చేసుకునేది ఎవరో తెలుసా? ఎవడో అబ్బా తిష్టకు రాధ, నువ్వు పెళ్ళాడేది నన్ని. ఆనాడు మనం పెళ్లి చేసుకుందామని పెద్ద ప్రతిజ్ఞ చేస్తూ ప్రస్తుతానికి వాయిదా వేద్దామని చిన్న ప్రతిజ్ఞ చేశామే నీకు జ్ఞాపకం ఉందా? ఆ రహస్యాన్ని విధి వినేసి నీ అమ్మ చెవులో ఊదేసి నీ నాన్నను శంకరగిరి మన్యం శాంతమ్మ అనే మా అమ్మ దగ్గరకు పంపేసి. శాంతమ్మ గారు మీ అమ్మగారా? అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుతమ్మ చాలా పెద్దమ్మ మా అమ్మ శాంతమ్మ. రాధ, ఈ భూమి ఒక్క శాంతమ్మనే భరించగలదు. ఆ ఏకైక శాంతమ్మే మా అమ్మగారు నీ అత్తగారు. ఈ మాట నాతో ముందే ఎందుకు చెప్పకూడదు? ఈ మాట చెబుదామనే ఉదయం మీ ఇంటికి వస్తే మీ అమ్మ దయ వల్ల శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూపించిన వాడయ్యే ఈ నందగోపాలు. ఈ ఫోటో చూపించి మా నాన్నగారు రెండర్ధాలుగా మాట్లాడిన దాంట్లో ఉన్న లాపాయింట్ ఇప్పుడు తెలిసింది. రాధ, నువ్వు ఇంతకంటే ఎక్కువగా తెలుసుకోవలసిన పాయింట్ ఇంకోటి చూడు. విశాల్, ఇది శాంతినివాస్ అంటే నరకం అన్నమాట. ఈ కాస్త స్థలం మాత్రం స్వర్గం. ఇక్కడ వెలసిన దేవతే మా చిన్న వదిలి. పోనీ, మనం కూడా అక్కగారితో ఏకమై సాధించి ఇల్లంతా స్వర్గం చేసేద్దాం. అది అంత తేలికైన పని కాదు రాధ. మా అమ్మ ఉంది చూశా. ఇదిగో అత్తగారిని ఏమనంటే నేను ఊరుకోను. పురుషుడికి తల్లిదండ్రులు ఎలా దేవతలు, స్త్రీకి అత్తమామలు కూడా అలాగే దేవస్వరూపండి. అది సరే కాని నేను ఇంత మంచి వార్త తీసుకొచ్చాని నాకేమిటి బహుమానం? అప్పుడే అడ్వాన్స్. Oh,
నువ్వు చేయమన్న సంబంధమే కదా నేనిచ్చింది. వాడింది నువ్వు చూస్తే రాఘవు పుట్టేదేనోనని నేను ఈ నాటకం ఆడుతున్నావని నేనే నాటకం ఆడాను. అదే నేను ఆ పాయింట్. ఆ పాయింట్ నా దగ్గర చూపిస్తున్నారా? సరేనండి, ఈ పెళ్లికి నేను ఎందుకు పట్టుబట్టాను ముందు ముందు మీకే తెలుస్తుంది. స్వర్గానికి వెళ్ళిన సిపాయి ఉద్యోగం తప్పట్లేదురా భగవంతుడా. కామాష్ చోర్వై అట్టన్ చిన్నగా ఉండు. అచ్చా తల్లి మేబోలు తెలుగులో బోజు జీతేరహో గోపి బేట జీవించబదగరా గోపి బిడ్డ. ఏ హయ్య మారా బహుమాన్. ఇది నా బహుమతి తీసుకో. బేటీ రాధా కూతుర రాధా. దునియానే పురుషులకెళ్ళి ఆడవాళ్ళని రక్ష. ప్రపంచం మీద ఆడవాళ్ళు సేవ చేయడానికి మగవాళ్ళని పుట్టించాడు. కామాష్ చోర్వై అచ్చా బేట కొడుగా ఏ ఉపయోగకరు ఇది ఉపయోగించు. జా జా వెళ్ళు. చిన్నదినేది బాగుంది బావా. ముందు బావా బట్టలు పాడైపోతాయి. ఇది ఫ్లిట్టింగ్ అదే ఫస్ట్ క్లాస్ పన్నీర్ బావా. ఏంటి గోల మీ ఆలుమూడల సరసాలు ఊరంతా వినాలా? ఊరంతా వినేది వింటూనే ఉన్నారు. మా బోటి నీటి పాములు ఊరికే బయట తిరుగుతాయి. కాటు వేసే విషనాగులు కంటికి కనిపించకుండా కథలు అడుగుతాయి. కళ్ళు తెరిచి చూడు, బాగా ఆలోచించి చూడు, అప్పుడు తెలిసి ఎవరు. నాకు ఆయాసంగా ఉందయ్యా, నేను మేడం ఇట్లా దిగలేను బాబు. సరే అయితే నేను బాబు నా పెళ్లికి నేనే వెళ్ళాలా అన్నట్టుంది నీ సంగతి. నవ్వు నవ్వు సంతోషం సగం బలం నవ్వు. అక్కయ్య నువ్వు ఎక్కడ ఉన్నాడు బావా? వదిన రావడం లేదు బావా. బాబు మోతి మనం పదా పూలు కళ చెప్పు. ఊరంతా అన్ని అలంకరించుకుంటే ఆ క్షీరసాగర మధనం ఇప్పుడు ఆ సముద్ర గర్భంలో నుంచి సాక్షాత్కరించే శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది మా వదిన. రేపు పుడతాడుగా వాడు నాకంటే చిరిపోడు అవుతాడు అలాగే చూస్తూ ఉండు.
లేడీస్ అండ్ జెంట్లీస్ మెన్ జెంట్లీస్ అండ్ లేడీస్ మెన్ టుడే ఏ గ్రేట్ ప్రోగ్రామ్ భగవాన్ నాట్యం భరతనాట్యం వెరీ ఇమోషనల్ ఇమోషనల్ అచ్చా తెలుగు చెప్పేస్తానండి సభాసదులారా ఇవాళ ఈ శాంతి నివాసం చాలా సంతోషంగా ఉంది ఈ సంతోష సమయంలో మా అత్తగారు భరతనాట్యం ఆడుతుంది మా అత్తగారు భరతనాట్యం ఆడినట్టు మా చేత ఆడించుకుంటాను మా అత్తగారు నా భార్య మా అత్తగారు నా భార్య కదండి మా అత్తగారు నా భర్త భర్త క్షమించండి మా అత్తగారు నా భార్య కలిసి ఈ మాటలు నన్ను మీతో చెప్పన్నారు చెప్పాను ఇట్లు మీ సేవాన్ని నేను నమస్తే వస్తాను నమస్తే సరే నమస్తే
ಆದರೆ ಹಾದಿನ ಜಗತ್ತ పరమేశ్వరుడైనా సహనంతో ఉండలేడు రాగిని. కట్టుకున్న వాళ్ళంతా కట్టి కట్టి దేహం తలపెట్టి ఆ వ్యక్తి జీవితం ప్రత్యక్ష నరకం. అంతకంటే వాడు మరణించుకునే లేడు రాగిని. జ్వరం తగిలిన వాడికి నేను కూడా చేదుగానే ఉంటుంది. అది తాత్కాలికమైన వ్యాధి లక్షణం రాదు. కాదు, ఇది శాశ్వతమైన హృదయ వేద. నా కొంపలో హాలాహలం పొందిపోతుంది. ఈ పరభాగ్యం ఎవరూ భరించలేదు రాగిని. చూడు రాజు, నువ్వు పోగొట్టుకునే జీవితాన్ని తిరిగి నీకు అప్పగించే భారం రాగిని. ఈ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నావా? ఈ అదే సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను నా మాత్రం. నాలాగే అది అపశృతి పలుకుతుంది కదా. అక్క చక్కగా శృతి చేసి నాద బ్రహ్మను సాధించగలను. తమ్ర హాయిగా కాఫీ తీసుకుంది. తుషార శీతల కరువరానీరవ రాజా
కలవరమందేలా నీ కలసే కలనైనా నీ వలసే ఇంటికి నాకు ఇంకా సంబంధం లేదు. మరి రేపు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటా. ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని వాగ్దానం చేయి. అదే నీ ఆజ్ఞ అయితే అలాగే. గుడ్ నైట్. ఏమిటక్క ఇదంతా ఆపద్దాం. అంతకంటే ఇప్పుడు ఏం చెప్పనించింది. ఎవరు అల్లుడు గారా? రండి రండి కూర్చోనాయన. నేను ఉన్నానుగా, ఏం భయం లేదు. ఇదిగో ఒక్కసారి ఇలా రండి. అయ్యోది అమ్మాయి ఎప్పుడు తీసుకొస్తాడో అడగండి. అతనిడిగే లాభం ఇంకా అడుగుని కురాడు. నా పాయింట్ చూస్తే ఇది వాళ్ళ అమ్మని అడగవలసిన విషయం. ఆ పాయింటే అడగవలసింది. నా పాయింట్ ఏదో నేను చూస్తుంటాను. నేను రెండు కాఫీ తీసుకురాకు. ఈ ఆవిడ మీకోసం స్వయంగా కలిపింది. ఓహో, పడుచు భార్య ఆజ్ఞ పాటించక తప్పుతుందా? ఏమైనా
రాగిణి ఎంత ఎదురు దెబ్బ తగిలేదో తెలుసా? లోకమే నా మీద ఎదురు దెబ్బతి. తారీఖు మారినా నీ ధోరణి మారలేదే. ఏళ్ళు గడిచినా మారదు రాగిణి. ఇలాగే కొంతకాలం జరిగితే ఎవరినైనా హత్య చేస్తానేమో అని భయంగా ఉంది. నోనో, అంత కర్మ నీకేం పట్టింది? అయినా నీకేం తక్కువని? ఆత్మశాంతి, ఆనందం. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటే అన్ని అవే వస్తాయి. మనస్సు అడ్డం లాంటి, మనం నవ్వితే అది నవ్వుతుంది. నవ్వు నా బ్రతుకు నవ్వుల పాలు కాకముంది, నాకెందుకు చావు రాదా అనిపిస్తుంది. నీకేమైనా పిచ్చి పెట్టిందా? నీకేం తక్కువ నీ వైరాగ్యం? ఎంతో పెద్ద ఆస్తి, అంతస్తు, ఆదరించి ప్రేమించే అమ్మ నాన్న, బంగారం లాంటి భార్య. రాగిణి, ఆ పాపకు పో సంగతి ఎత్తవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏ మలిన గాథను మర్చిపోవాలని ఇష్ట ప్రయత్నం చేస్తున్నాను, దాన్ని మళ్ళీ నువ్వు పైకి తీయాలని ప్రయత్నిస్తున్నాను. ఏ కాలకుట విషయాన్ని కడుపులోనే జీర్ణించుకుందామని బాధపడుతున్నాను, దాన్ని నువ్వు కక్కించాలో చూస్తున్నావు. క్షమించు రాగిణి, మరపుగా మాట్లాడి నీ మనసు నొచ్చు. అంతకారమైన ఈ లోకం నాకు మిగిలిన ఆశాజ్యతను, అశాంతితో కృంగి కృషించిపోయిన ఈ జీవితం తిరిగి శాంతిని సౌఖ్యాన్ని అనుగ్రహించవలసిన దేవత ఉంది. ఈ దేవికి దాసుడు సమర్పించి అనుకుంటాను. కనెక్టి అక్క, నీ ప్రోగ్రామ్ టైం అయింది అనుకుంటాను. ఓహో, ఇవాళ మేము మహిళాతో మీటింగ్లో మాట్లాడుతున్నాం కదూ, పద నా కార్లో డ్రాప్ చేస్తాను. తెల్లవారేసరికి ఇక్కడ ఉన్నాను. రేపు నాకు చాలా పనులు లేరా. నాకే పని లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్. టైం ఎంతో చూసుకున్నావా? చాలా లేటా అక్క? ఏమిటి ఆట? నా మీద నీకు నమ్మకం లేదా పద్మ? మన అన్నయ్య ఏమో తిని బాధల్లో చిక్కుకుని ఇలా ప్రవర్తిస్తుంటే నువ్వేం చేస్తావు? రాజు పెడదారిలో పడకుండా కాపాడాలంటే అతడు పడే వ్యధను ఎలాగైనా తెలుసుకోవాలి. అంతవరకు ఇంతకంటే వేరే గచ్చింతరం లేదు. హలో రాధా, ఏంటో తెలుసా? స్వీట్స్ మీ అమ్మ పెట్టే కారానికి విరుగుడు. ఏమిటి పెట్టబెట సర్దిస్తున్నావు? ఇది మారుస్తున్నారా ఏమిటి? కనీసం నీ ధైర్యం లేవు, లేకపోతే నీ అడ్రస్ కోసం నేను ఎక్కడ వెతుక్కోను. చెప్తా, రాసుకోండి. శాంతి నివాస్, రాష్ట్రపతి రోడ్. వెరీ గుడ్. శాంతి నివాస? ఇక నేను ఈ నరక నివాసంలో ఉండలేను. అక్కడికి వస్తే ఇంకా బాధపడతావు రాధా. మరేం భయం లేదు, అత్తగారు ఇంకా అవస్థ పడితే కీర్తైనా వస్తుంది. చేతనైతే నా ఇంటిని నేను దిద్దుకుంటాను. సరే సరే, అదే అదే, అందుకే ఒక పంచవర్ష ప్రణాళిక తయారు చేసి నిన్ను తీసుకువెళ్ళడానికి నేను వచ్చాను. నా మాట వినకుండా నువ్వు మూతి గుర్తు కూర్చుంటే నేనే చేయని చెప్పు. నిజంగానా? నీతో అబద్ధం ఆడతానా? ఆడపిల్లలు బుట్టరు. మాయా, అదే అదే, మా ఇంటికి వచ్చే పెద్దల ముందు ఎలా నడుచుకోవాలో ఇప్పటి నుంచి రాధకు నేర్పిస్తున్నాను. నేను అదే అనుకున్నాను. మామయ్య, ఇవాళ్ళే రాధను తీసుకొచ్చి మా ఇంట్లో దింపేయాలి. అదేమండి ఆయన, ఇంత ముందే నేను అడిగితే ఈ లోపలంతా మారిపోయింది రే మామయ్య. ఎందుకైనా మంచిది, మీ అమ్మగారితో కూడా ఒక మాట చెప్పి కాస్త మంచి రోజు చూసి. అబ్బాయి, ఇవాళ చాలా మంచిది మామయ్య. ఆంధ్రపత్రిక వార ఫలితాల్లో ఇవాళ బ్రహ్మాండంగా రాశారు. ఏమోనాయన,
నీ చేతిలో పెట్టాక నీ ఇష్టం. లా పాయింట్ చూస్తే నీ భార్యను నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా సరే తీసుకెళ్ళా. లా పాయింట్కి వస్తే మీరు మీ అమ్మాయి మా ఇంటికి తీసుకొచ్చి దింపేయాలి. అయినా మనలో మనకి లా పాయింట్ ఎందుకు మామయ్య? అవునో యోగి, అది ఒక పాయింటే. కనుక మీరు మీ అమ్మాయిని అలాగే మా ఇంటికి తీసుకొచ్చి దింపేయండి, నేను అలాగే ఆఫీస్కి వెళ్ళి అలాగే వచ్చాను. అలాగే ఏంటా నాన్న, ఇంకో అర్ధ గంట బయలుదేరుతున్నావు. అవును మామయ్య. అదేమిటమ్మా? అంతే నాన్న. అంతే మామయ్య, అంతే అంతే. రాధ మా బావగారు అన్నట్టు అంత వాడి లేదా మా అమ్మ ఫోటో నేను తీసుకెళ్తున్నా. ఆహా, అయితే మీ నాన్న కూడా తీసుకెళ్ళు. అసలు నా పాయింట్ చూస్తే ఇప్పుడు నా ఫోటో పక్కన నీ ఫోటో ఉండాలి, అదే నా బాధ. పైగా వాళ్ళమ్మ నాకు గుర్తుకు రాకుండా అవుతుంది చూడు. అయితే వచ్చేసేయండి, నా పేడ వెరగడైపోతుంది. నా పాయింట్ నీకు అర్థమవుతున్నది. అమ్మా రా, ఇది వనమ్మా. అమ్మా, అన్ని ఇవ్వాలనుకున్నట్టుగా నిద్రించి నిన్ను ఒక రాకాసి కంపలో పడేయాలని ఈ సంబంధం చేయించింది. నీకు నచ్చిన మగడని తెలిసి నా పాయింట్ అంటూ నేను లాలోచి ఆడుతూ వచ్చాను. కానీ అత్తగారు ఆ శాంతమ్మ విద్యావంతులు అనివి, వివేకవంతులు అనివి. ఇంతకంటే నీకు నేనేం చెప్పగలనమ్మా? నా గురించి విచారపడకండి. భర్త అనురాగం ఆడదాని కాపురం నరకమైన బాధ లేదు. ఇలా నిలబడండి. నా మీద ఆయనకు ఉన్నటువంటి ఆదరణ అభిమానం కలకాలం ఇలాగే ఉండేటట్టు జీవించండి. లేదండి, ఏ కన్న తండ్రి అయినా ఏమని ఆశీర్వదిస్తారు? దేవుడే ప్రత్యక్షమై నీకే వరం కావాలని అడిగితే నా కూతురు కష్టపడకుండా కలకాలం బిడ్డా పాపలతో సుఖంగా కాపురం చేసేటట్టుగా దీవించమని కోరుకుంటాడు. అమ్మ కూడా నాతోనే వస్తుందిగా. నీ ఆశీస్సులుంటే నాకే లోటు రాదు. నమస్కారం బావగారు. రండి కూర్చోండి. ఎవరండి? నమస్కారం అక్కయ్య గారు. మీ సొమ్మును మీకు అప్పగించడానికి వచ్చాను. అమ్మా, మామగారికి అత్తగారికి నమస్కారం చెయ్యి. దీర్ఘ సుమంగళి భవ. గోపి తీసుకురమ్మని చెప్పాడా? వాడి ఇప్పుడు పెద్దవాడైపోయాడండి. అదేమిటే లక్ష్మి, నువ్వు పరువులు పోయొద్దని చెప్పానమ్మా నేను ఇప్పుడు. అంతవాడి లీల. అమ్మా లక్ష్మి, అమ్మాయిని పైకి తీసుకెళ్ళు. తీసుకెళ్ళమ్మా. పండి పండి. వాడి పెళ్ళడానికి వాడు ఎక్కడ వీడి ఏర్పాటు చేసుకున్నాడో ఏమో, అందాక వాడి రూమ్ లోనే ఇదేవండి. అక్కయ్య గారు, రాధ తల్లి లేని పిల్ల, తెలుసు తెలియకపోయేదైనా తప్పు చేస్తే క్షమించి మీరే సరిదిద్దుకోవాలి. అన్నీ సరిదిద్దివాడు వాడు ఉన్నాడు కదా అన్నయ్య గారు. గోపి నాతో ఒక్క మాట చెప్పింటే ఈ గదంతా బాగు చేసిండేదాన్ని. ఇప్పుడు మునిగిపోయింది ఏముంది? మన పూర్వులు అడవుల్ని అరికట్టి పెద్ద పెద్ద పట్టణాలు కట్టారట. మనం ఈ అడవిని 10 నిమిషాల్లో పడగ్గిరి చేసేద్దాం. అక్క ఇలా కూర్చో, ఇక నుంచి ఇంటి పనంతా నా వంతు, నువ్వు కదిలితే నా మీద ఒట్టు అంతే. ఇక నన్ను పడక మీదే కట్టి పడేసేలా ఉన్నావే. కడుపుతో ఉన్నవాళ్ళు కష్టపడి పని చేస్తే ప్రసవకాలం తేలిగ్గా ఉంటుందని డాక్టర్ చెప్పారు. రాధా కూర్చోమ్మా కూర్చో. నీ మంచితనం, నీ ఓర్పు మా రాధ కూడా నేర్పుతుంది. తండ్రి పిలిచిన బిడ్డ, తగని ఆవేశం, నువ్వు ఉన్నావనే ఆశతోనే ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నావు. ఇక నీదే బాగుంటుంది. మీరేం బాధపడకండి నాన్నగారు, ఇది పెద్దలు చేసిన పెళ్లి మాత్రమే కాదు, మా రాధ గోపి ఈ ఇంటిని బృందావనం చేసేస్తారు. అక్క నాకంతా తెలుసమ్మా, గోపి నా దగ్గర ఏది దాచ. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. నాన్న, అమ్మా
ఇక నుంచి నీకు నాన్నైనా అమ్మైనా అత్తగారైనా అన్ని శాంతమ్మ గారు. ఈ లక్ష్మి నీకు తోడుకోడలు కాదమ్మా, తోడబుట్టిన అక్క. ఇక నుంచి ఆమె చెప్పిన కేసు అలాగే ధైర్యంగానే ఉంటాను. మీరు దిగులు పడకండి నాన్నగారు, ఉన్న ఊర్లోనే కాపురం, మనసైనప్పుడల్లా ఎవరు కావాలన్నా వచ్చిపోతుండదు. అమ్మ నాన్నగారిని వెళ్ళి రమ్మను. ఆడ పుట్టుక పుట్టిన ప్రతి ప్రాణికి ఇలాంటి రోజు రాక తప్పదు. అందరూ ఇలాగ వచ్చిన వాళ్ళమేగా రాసింది. అది కాదే శాంత. ఇదిగో నా మాటకు అడ్డు రావద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాను, దూరం చూసాక కూర్చోండి. శాంత వాడి లీల. ఈ ఇల్లంతా మరామత్ అయ్యే వరకు తన పెళ్ళాం ఇక్కడ కాలు పెట్టదన్నాడుగా మరి చిట్టి. దాని మీద కూర్చారు మీరు, నా ఆజ్ఞ లేకుండా దాన్ని ఇంటికి తీసుకురావడానికి ఆ గోపి గారికి ఎన్ని వేల గుండెలు ఉన్నాయి అంటాను. బియ్యంకుడు వెళ్లేదాకైనా కాస్త ఊరుకోరాదితే, ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదేగా, ఎందుకు అలా గొంతు చించుకుంటావు శాంత? నేను గొంతు చించుకున్నానా? అన్ని కడుపులో పెట్టుకుని భూదేవిలో సహించినందుకు అనాల్సింది అనంటే ఏం చేస్తాను? శాంత చాలండి, కన్న తల్లిననే భయం భక్తి లేకుండా అమ్మ మీద రంకిలేసి కొడుకును అడవాయించలేదు కానీ నన్ను అడవాయిస్తున్నారా? బండి బండి రానే చెప్తాను. అక్కయ్య గారు వెళ్ళొస్తానండి. భోంచేసి వెళ్ళండి బావగారు. మా అన్నయ్య గారికి మీ భోజనాలు కావాలేది, కావాలంటే అల్లుడికి కూతురికి వారే వండి పంపించగల సమర్థులు. మీ ఇంట్లో లేని భోజనాలు అక్కయ్య గారు అని నేను అన్నానా అన్నయ్య గారు? ఎంత మాట అంతవాడి లీల. రండి బావగారు. అన్న వడ్డించాను అత్తయ్య, విసిరి అసలు మరే. వకీలు చేస్తున్నట్టు వకీలు, ఆ పిల్లలతో తీసుకురమంటే ఈ పెద్దవదాకలా బుద్ధి లేదు అంట. పుసపత మేనమామ గారు ఇంటికి వచ్చినట్టు వచ్చి కూర్చుందా రాణి గారు? అదంతా అబ్బాయి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు కాస్త ముందు లేదంటారు కదా బా. మీరు అసలే ఆకలి కాగలేరు అత్తయ్య. ఇలాంటి కోడళ్ళు కొడుకులు హయాంలో కాపురం చేసి కన్నా పస్తులు పడి చావడం మేలు. ఇదిగో కట్టుకుని మొగుడిని దిగమంగింది ఇది, తాలి కట్టిన మొగుడిని ఇంటికి రాకుండా చేసి బాబా. వీళ్ళిద్దరూ నాకు నీతం చెప్పొచ్చారు. అమ్మా ఉండండి ఉండండి, మీ అందరి సంగతి ఇవాళ తేల్చగానే ఇంట్లో అన్నం తిన్నాను నేను. సరే చుట్టి తలుపులు అన్ని వేసాయి, ఆ గోపిగాడి ఇంట్లో కాళ్ళు పెడితే కాళ్ళు బిరగొట్టేస్తాను ఇవాళ. ఊరుకు అక్కయ్య, అత్తగారి స్వభావం మనకు తెలిసిందేగా. నువ్వా నువ్వెందుకు తగలంటావు? అది ఆ రూమ్ లో లేరమ్మా, అర్జెంటుగా సంతకాలు కావాల్సి ఉంది వచ్చాను. నేనే సంతకాలు ఇస్తున్నాను. అదిగో ఆ గదిలో ఉన్నారాయన, అక్కడ పోవాడు. అసలే పైకి శరీరం, కాస్త ఏమైనా తినమ్మా, ఆ పిచ్చి కోపం ఎంత తగ్గుతుంది. ఆ గోపి గారి సంగతి తెలిసిదాకా గాలి కూడా పేరుతాం సార్. మెల్లు తలపై మమ్మ ఏం జరిగిందిరా? అపాయం డేంజర్ టెంపుల్ బంద్. నాన్నమ్మ ఎక్కడ? నాన్నమ్మ హాల్ ఆగి రాధకుంది. మరి దారి బడి దారి రాపోదా. ఎక్కడ దొరికారా రామదడ్డు? ఏంటండి వేషం? ఈ ఇంట్లో మగవాళ్ళు అందరూ మా అమ్మ ముందు ఇంత. అరే ఆడవాళ్ళ చేతి తీతే అంతఃపురాలకు కళ వస్తుంది సుమా. మగాళ్ళ ముఖానికి కూడా అదే. అయ్యో అయ్యో రోజు వస్తాను. అరే ఈ బొమ్మ చేత్తో రాసిందే, కాకపోతే ముక్కుతో రాస్తారా? బొమ్మలు చూస్తే ఎంత పెద్ద ముక్కైనా అరిగిపోతుంది, అందుకే చిన్న ముక్కు ఇలా అయిపోయింది. ఏ ఈ ముక్కు సన్నబడ్డానికి చాకుతో చెక్కుగా ఉండాలి. మరి నేను వేరే పని లేదు. రాధ ఏంటి పాత పురాణం బొమ్మలు? పాత పురాణం కాదు, నిత్య నూతన చైతన్యం, హైందవ స్త్రీమూర్తి యొక్క త్రిగుణాత్మక త్రివర్ణ చిత్రాలు. రాధ ఇది యుక్తి కదూ. మగని ప్రాణము అతమా
రామలకు చూపు పరులుగై కొన్న రాజ్యము వైభవము ముద్దు పాపల వరముగా పొందగలిగే వెలది సావిత్రి తన యుక్తి వలన గారే చూడు ఇది భక్తి నిండు కొలువున కీడిచి నీచమతులు వలు వలోడిచి తలవంపు సలుప నిల్స ప్రజలు కీర్తింప పరువు కాపాడుకొనియే కలికి ద్రౌపది తన భక్తి కథనగారే సరే ఇది శక్తి దుష్ట దానవ విద్రోహ దుఃఖ భార వివశమై విలపించడు విశ్వమందు రాక్షసుల దృంచి శాంతిని రక్ష చేసే కాళికామాత తన శక్తి కథనగాదే కథ మాట మాట మనలో మన మాట మా అమ్మ కూడా ఈ కాళీహంసలోనిదే కాకపోతే ఈ అమ్మ రక్షాశక్తి మా అమ్మ భక్షాశక్తి అంతే తేడా ఇదిగో పెద్దవాళ్ళని అలా అనడం తప్పు కదూ ఆహాహా మా వదిలి గారు అప్పుడే పాఠాలు మొదలు పెట్టారన్నమాట సరే కాని కాని పాఠాలకేం కాని మీరు భోంచేశారా ఏమిటి నీకు ఇంకా తెలియదేమిటి ఇంకా కొద్ది రోజుల పాటు మన ఇంట్లో భోజన ప్రాప్తి లేదు నిత్యమే కాదు భయపడక మన ఆంధ్ర కేఫ్లో అకౌంట్ పెట్టేశానులే ఇందాక అనగా మంచి నీళ్ళు అడిగాను నాతో ఎప్పుడు చెప్పావమ్మా ఇప్పుడు నువ్వు మేడం కడుతుంటే చెప్తాను అంటే చేస్తారని కూడా అన్నావు ఒక్క పూట పస్తుంటే నీ ప్రాణం పైచే పడుతుంది చెబితే వినవమ్మా మీరు మేడం మీదకి వెళ్ళాను నన్ను తీసుకొస్తున్నాను అని అత్తగారితో ఒక్క మాట చెప్పుంటే ఇంటికి ఈ లాంటి ఉండేది కాదుగా అమ్మమ్మమ్మమ్మ ఈ ఇంటి మరమ్మత్తుకు ఇదే మంచి నాంది నీకెందుకు మాట్లాడకుండా నే ఆడిన ఆటకల్లా తాళం వెయ్యి నీకు చేతనైతే ఎదురు తిరిగి తాండవంచే వదరు మీరే నన్ను భయపెట్టారు కానీ ఈ ఇంట్లో అందరు మంచివాళ్ళు అవునవును అందరూ మంచివాళ్ళే చూస్తావుగా తెలుకోండి రాధా వస్తుంది జాగ్రత్త రెండు రోజులు అంటే నోట్ల ముఖ్యం రాలిపోతాయా సరే కానీ పెళ్లికొచ్చిన పత్రాలన్నీ తీసుకొచ్చావా లోపాయింటంతా కొన్ని కొట్టేశాడా మీ నాన్న అన్నీ ఆ బీరోలోనే ఉన్నాయి వెళ్ళి చూసుకో ఏ కొత్త ఫ్యాషన్ చిత్తి మన ధాంధావత్తయ్యా తన కొడుకుతో నువ్వు కాపరం చేయడం లేదని వర్షాలలోంచి డైరెక్ట్ గా వచ్చి నీళ్ళు పట్టింది త్వరగా త్వరగా నువ్వు త్వరగా కాపరం చేస్తాను ఒట్టు పట్టుకోవాలి ఇద్దరు భయపెట్టి నవ్వుతున్నారా అసలు ఇంట్లోకి ఎలా వచ్చావమ్మా చెప్తాను చెప్పావులే తాడీలు ఇదిగో రాసం చూసానా సిగ్గు తెచ్చుకో భర్త వెళ్ళి అడగగానే వెంటనే వచ్చేసింది నువ్వో 3 సంవత్సరాల నుంచి ఆ 8 గంటల బాబు మొత్తుకుంటున్నాడు చిచ్చి అడగని నెట్టావు సిగ్గుండక్కర్లా రాధా ఇదే ఏఆర్పి సిగ్నల్ తేలుకొండి పోయి మంటగప్ప వచ్చేస్తుంది ఇది చిన్న ఉరుముల మెరుపుల గాలివాన రాబోయేది భూకంపం కాస్త దూది తించేయడం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంతా జాగ్రత్త పెట్టుకో నేను వచ్చేస్తా లేకపోతే నా వైపు బద్దలు అవుతుంది మన ఎక్కడ నచ్చా చెప్ప అత్తయ్య అలా పెడమోహం పెట్టి మాట్లాడతావే తలతో మాట్లాడు నిన్ను ఇక్కడికి ఎవరమ్మన్నారు వారు రమ్మన్నారు వచ్చాను నాకే ఎదురు చూసి మాట్లాడుతావా తల వంచి మాట్లాడు వంచు
ఎవరు వచ్చారా అన్న? ఇదేమి తాతగారిని అనుకున్నావా? కాదు, నా భర్త తాతగారిని, నీలాగే కాపురం చేయడానికి వచ్చిన కోడలి. నన్న మాట్లాడే, నా కడక నా భార్య నేను రమ్మంటే నా ఇంటికి వచ్చింది, అడగవలసిందే ఆయన ఉంటే నన్నడు. వెళ్ళాను నాకే స్వప్నవుతా చిగ్గులేదు. ఇద్దరు కట్టకడి బయటపండి. అమ్మా దించేసేయి, దింటాయి. మా అన్నలందరూ ఊరి వాళ్ళ ఆడపిల్లల మెల్లో తాడి కట్టి ఈ ఖాళీ ఆవేశానికి బలిపడానికి అన్నట్లు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. నేను రాతను పెళ్లాడింది అందుకు కాదు. నేను ఖాళీ అంటా, నన్ను ఖాళీ అంటావా? అవును నేను ఖాళీరా, నాకు పొరక వచ్చిందిరా. రే నువ్వు నీ పిల్లలు ఇంకా ఒక క్షణం ఇంకా ఉండాలి లేదు, పండురా. అక్కడికి ఇల్లు విడిచిపోవాల్సిన కర్మ మాకేం పట్టింది? ఈ ఇల్లు మాది. ఈ ఇల్లు నీదక్క? రే ఈ మందులు మాడి కలిగిస్తుంది, మరి అడగా నువ్వు ఇంట్లోంచి పోతావా? ఒక పోలీసులు శాంత, ఎవరిని ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నా? కన్న కొడుకు నేనా? మీరు ఇలాంటి గర్భగతం కంటారు నాకేం తెలుసు శాంత. ఆనాడు వాడు ఎన్ని అపశకునాలు చూపించినా వినకుండా నువ్వు బలవంతంగా పెళ్లి చేశావు. నువ్వు కావాలంటూ కట్టబెట్టిన పిల్ల కాపురానికి వస్తే బయటికి పోమంటావా? మిమ్మల్ని నీతో చెప్పడం ఎవరమ్మన్నారు? నా మాట విన్న వాళ్ళే ఇంట్లో ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే నువ్వే నీ గుణం మార్చుకో. మొదట నీ కూతుర్ని అత్తవారింటికి పంపించు. నీ కోడళ్లతో నువ్వు ఒక మనిషిలా ప్రవర్తించు. అప్పుడు నేను రాధ అందరము నిన్ను ఎత్తులు పెట్టుకుని పూజిస్తాం. లేదు ఇలా మహాకాయ ఇలా చిందులు వేస్తావంటావా? నీ ఆకలేవి సగవు జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావు అనేది కూడా మర్చిపోయావా? అమ్మనేనా మాట అనేది? ఉన్నమాట అంటే తప్పే వచ్చిన మా అమ్మగారు చేసే ఆర్భాటాలకు ఆవేశాలకు తట్టుకోలేక అన్నయ్య ఇంటికి రావడం కూడా మానేశాడు. దానివల్ల నీ మనసు ఎంత బాధపడుతుందో అమ్మకే తెలుసు. ఒత్తిడి తాగే వాళ్లకు కత్తి కోత నొప్పి అర్థం కాదు. ఇంతకాలం మిమ్మల్ని తీర్చి తిప్పి చేసింది, ఇప్పుడు రాజుని పడి కోరుతోంది. వారు ఏమన్నా సరే, ఏం చేసినా సరే కన్న తండ్రి, వారి కాళ్ళ మీద పడి ముందు క్షమాపణ వేడుకు. వదిన, నీ దేవుడు సృష్టించాడు వదిన. ముందు అత్తగారికి నమస్కరించండి. వెళ్ళి రాధ నువ్వు కూడా అత్తయ్య, మేము మీ బిడ్డలు. అమ్మాయి మమ్మల్ని పడి మీరంతా కలిసి మా మీద కష్టం సాధిస్తున్నారా? మా రాత్రి అనేది ఇదిగో లక్ష్మి, వీళ్ళకి ఈ రోజు అయితే ఇంట్లో తిండి లేదు. నువ్వు కానీ రమణి కానీ వీళ్ళకి సాటుగా ఏమైనా పెట్టినట్టు తెలిసిందా? ముక్కలకి నరికేస్తాం జాగ్రత్త అంతే. అంతా వాడి లేదా నాన్న? అంతా వాడి లేదంటూ ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నారు కానీ మీరు కాస్త చేంజ్ చేసుకుని మీరు నేను చూపించి ఉంటే ఈ ఇల్లు ఎప్పుడో బాగుపడి ఉంది. అమ్మా లక్ష్మి, పులులు సింహాలు కోతులతో నిండిన ఈ సంసారపు సర్కస్ చేతిలో కొరడాయినా లేకుండా నిర్వహించే సమర్థత నీ ఒక్కదానికే ఉంది తల్లి. ఎలాగైనా వాడికి కాస్త బుద్ధి చెప్పమ్మా. అంతా వాడి లేదా? ఇన్నేళ్లుగా ఈ కుటుంబంలో ఏ కలహం రాకూడదని పట్టుబట్టాను, అది రానే వచ్చింది. అది నా సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నీ వల్ల రావచ్చు. నా దురదృష్టం. ఈ ఇంట్లో కాలు పెట్టగానే రాధకు జరిగిన అన్యాయం చూశా? మహామారి మొదలైన క్షుద్రదేవతలు నాకు బలి ఇస్తావా లేక నిన్ను బలి తీసుకోమంటావా అని హింకరిస్తాయి. అప్పుడు మానవుడు దానికి భయపడి మొదట కోడిని, తర్వాత మేకను, మరీ ముదిరిన తర్వాత యువబోతును అందిస్తాడు. ఆ రక్తదాహంతో మత్తెక్కిన అమ్మవారు ఆఖరికి ఆ మానవుడే బలిపెడుతుంది. అలా కాకుండా నీకు బలి కావాలి అయితే నన్ను నీవు అంటూ మొదటే మానవుడు అడుగునిచ్చారంటే అప్పుడు అమ్మవారు అదిరిపోయి అక్కడే ఆగిపోతుంది. అమ్మకు బలి ఇచ్చి ఇచ్చి అందరూ ఇలా అయిపోయాం. అమ్మ మారకపోతే అన్నయ్య ఇంటికి రాదు. అందుకు రాధ నేను ఎన్ని కష్టాల పాలైనా సరే పర్వాలేదు. ఇదంతా నా కోసమే చేశావా గోపి? అవును, ఈ ఇంట్లో అందరూ మీరు ఆలోచించే చేశాను. ఇప్పుడు నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావయ్య. అక్క మనసు నొప్పించి మనం సాధించేదేమిటి? రాధ, నిప్పులో పడితేనే కానీ బంగారానికి వంగి రాదు. కలహం రేగితే కానీ న్యాయం తేలదు. ఎవరేమనుకున్నా సరే మన మార్గాన్ని మార్చు. ఎంత తొందరలో ఈ ఇంటిని స్వర్గంగా మారుస్తామో చూడు. అలవాట్లో రాగి ఎంతకాలం ఈ నాటికలు భ్రమించింది? ఎవరు చేయమన్నారు? ఆగే ఇంటికి వెళ్ళు. ఇంతకాలం నేను ఎండమౌళ్ళే వెంటాడుతున్నాను. ఆగిడి, నేను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి నాకు ఇస్తానన్నవి జ్ఞాపకం ఉండే. ఇప్పుడు మాత్రం నేను లేదన్నాను. రాగి, ఈ పూల చిందులాగి మళ్ళీ నా జీవితం ఎప్పుడు చూపిస్తుంది?
దేనికైనా సమయం రావాలి రాజు. సాగిని, ఎంతకాలం ఈ అంది అందని ఆటం? తెలిసి తెలియని ఉద్రేకాలు తగ్గేవారు. హలో రిజ్జు ఒకటే, ఒక గది కావాలి. ఎస్పీ రాజశేఖర్ గారిని రాసుకోండి. ఏమిటి, వారు అక్కడే ఉంటున్నారా? ఈ రాత్రి ఇక్కడే ఉండిపోతాను భయపడ్డావా? అప్పుడే కాదులే, మన కోసం ఒక పెద్ద భవంతి మాట్లాడుతున్నాను. నేను బొంబాయి నుంచి తిరిగి రాగానే మన ఇద్దరం భార్యాభర్తలంగా నూతన గృహ ప్రవేశం. రాజు, మగవాళ్ళు తలుచుకున్నప్పుడల్లా తమకిష్టం వచ్చినంత మంది భార్యల్ని కట్టుకుని కులికే కాలం కొండకిపోయి. నేను సమ్మతించినా చట్టరీతిగా మన వివాహం చెల్లదు. నువ్వు పెళ్ళైన వాడి. అవును, నేను పెళ్ళైన వాడిని. కన్నవాళ్ళు, కావలసిన వాళ్ళు అందరి ఎదుట అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నా శరీరము సౌఖ్యము అన్నీ నువ్వేనని ఒక ఆడదాని మెళ్ళు తాడి కట్టాను. అది ఆ జన్మాంతం నాకు నీవు నీకు నేను అన్న వేద ప్రమాణంలో నీకు నీ భార్యకు కూడా సరిసమానమైన బాధ్యత ఉంది రాజు. బాధ్యత భార్య రాగం, ఆ పాపిష్టి దాని పేరు నా ముందే. ఆ పెళ్లి నన్ను అడ్డగించలేదు, మన జీవితాలను ఆనందాలను అది అరికట్టలేదు. ఎందుకని మాత్రం అడగదు, వెళ్ళొస్తా. ఏమిటక్కా నీ పద్ధతి? పెళ్లి పేరంతమైన వాడితో నీకెందుకమ్మా ఈ చెలగాట? ఎద్దు ఈనిందంటే దూడను కట్టమనే లోకం ఏమనుకుంటుంది? అపార్థం చేసుకుంటుంది, నా మీద అపవాదం వేస్తుంది. అంతేగా ఆత్మశుద్ధి ఉన్నంత వరకు నాకే అపాయం రాదు. నీ ప్రవర్తన చూసిన వాళ్ళు ఎవరైనా నీ అతన్ని ప్రేమిస్తున్నామని అనుకుంటారు. అతను అలాగే అనుకుంటున్నాడు. కానీ నా ప్రేమ తప్పుదారిలో పడిపోతున్న బిడ్డను తీర్చిదిద్దే తల్లి ప్రేమ. ఆనాడు నేనే అడ్డుపడకపోతే రాజన్నయ్య ఏమైపోయేవాడో నేను చెప్పలేదు. మనస్సు విడి మంచి చెడ్డలు చెప్పుకునే దిక్కైనా లేకుండా ఈ పాటికి ఏ జూదరు, ఏ త్రాగుబోతు, ఏ గదిపేద అయిపోయి వేర్రితాను. ఏదో ఒకనాటికి గాలిపొడక పేలిపోక తప్పదు. ఆనాడు మీ ఇద్దరి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? ఈ స్థితి వస్తుందని నేను ఊహించలేదు. అతనేదో పెళ్లి పేరంటూ ఉంటున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోదా ఉంటున్నాడు. ఇదేదో మామూలు సంసారంలోని కీచులాట అనుకున్నాడు. కానీ అతని కడుపులో ఏదో బడబాగ్ది రగులుతుంది. ఈ కళ కరిగి పీడకలగా మారకముందే కార్యాన్ని చక్క పెట్టాలి. నూలు తెగిన గాలిపటం నేడే చేతికి చిక్కింది, ఇక చేదుకొస్తాను. రేపే ప్రమాదం జరిగేదక్క, ఈ కాను పడే వరకు అన్ని పనులు మానేసి హాయిగా కూర్చోమంటే వినవు కదూ? మరి లేదమ్మా, ఆ చెయ్యి కూడా జారుంటే పద. ఏం చేయాలని ఇంత తొందరగా మేడమ్ చెప్తున్నా? పూజ చెయ్యాలి రాధా. రాధా, ఆ దేవుణ్ణి నేను ఒక్కతనే పూజించాలమ్మా. అక్క, ఈ పూజా మందిరంలో ఏ దేవుడున్నాడో చూడాలని నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. చూడొచ్చు అక్క. నువ్వు పూజించేది బావగారి ఫోటోనా? వారేగా నా దేవు. దేవుడు పరీక్షిస్తాడంటారు. బావగారు నిష్కారణంగా నేను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. దాదా, వారిని విమర్శించడం నేను సహించలేనమ్మా. తప్పు తప్పు స్వామి. పాపను జాగ్రత్తగా చూసుకోమని అక్కకు మీరైనా బుద్ధి చెప్పకూడదు? రాధా, ఇటు రామ్మా. రాధ, పతిని పూజించటంలోని పరతత్వం నీకింకా అర్థం కాలేదమ్మా. నిర్వికారుడు, నిర్గుణాత్ముడు అయిన ఆ పరమాత్ముడిని అందుకోవడంలో మగవారు కష్టపడి ఏ రాముడి గాను ఏ కృష్ణుడు గాను రూపకల్పన చేసి మనసులో నిలిపి ధ్యానించుకోవాలి. కానీ ఆడదానికి ఆ బిడదలు భర్తే ప్రత్యక్ష దైవంగా ప్రతినిత్యం తన కళ్ళెదటే సాక్షాత్కరించే అదృష్టం ఒక్క భారత స్త్రీకే దక్కింది.
మగవారి కంటే మన ఎంతో ధన్యులం రాధా. ధన్యులం కదా అని భర్త ఎన్ని బాధలు పెట్టినా నోరు మూసుకుని ఊరుకోవాలా రాధా? నడవడి యొప్పకయుండిన కడు నిర్దయుడైనా పతియే గతియును తనకెప్పుడు బంధుండును ప్రియుడును పడదులకు పరమ గురుడు పరదేవతయం. అనసూయ సీతకు చెప్పిన, ద్రౌపది సత్యభామకు నేర్పిన ఇదే మాట. ఆ బాటను అనుసరించిన భారత పుణ్యాగనలందరూ చరితార్థులై భావియుగాలకు మార్గదర్శకులైనారు. సతికి పతి కన్నా వేరు దైవం లేదు, అక్కర్లేదు కూడా. అక్క, ఒకప్పుడు మీ మరిది గారు నువ్వు నిలిచిన చోటే స్వర్గం అన్నారు. ఆ మాట అక్షరాల నిజమని ఇప్పుడు తెలిసింది. ఇంకెప్పుడు నీ అడుగుదాడల్లోనే నడుచుకునేటట్టు నన్ను దీవించక్క. లే తల్లి, నువ్వు తాకి నమస్కరించవలసిన పాదాలు నీకోసం నిరీక్షిస్తుంటాయి. వెళ్ళిరామ్మా. ఓ రాయణదేవి గారా, రాజలక్ష్మి గారు ఉన్నారా? పైన ఉన్నారు, వెళ్ళండి. మనసారా మీకు నమస్కరించడానికి మీ బాబు అడ్డొస్తున్నాడు. మరేమి అనుకోకండి, మీ మూర్తి ఎప్పుడూ మా ఇద్దరి మనసుల్లోనూ మెలిగేటట్లు మమ్మల్ని దీవించండి. ఎవరు? రాగిణీదేవి గారా? రండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ అధునాతన యుగ వాతావరణంలో సనాతన యుగ ధర్మమైన పతియే పరదైవం అనే పూజా ముందు ఇన్నాళ్ళకు చూడగలిగాను. ఇది కళా నిజమాన్ని. రండి కూర్చోండి. ఇన్నాళ్ళకు మీరు దయచేశారు, సమయానికి వారు ఊళ్ళో నేను చూశారు. అలాగా వెళ్ళి చాలా రోజులేను, ఏ క్షణంలోనైనా విమానంలో వచ్చి వెళ్తారు. వారు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. మీ వారి మీద మీకెంత విశ్వాసం? ఎవరు దేవుడు సత్యం వాళ్ళకి తెలియదు. వారితో ఇదేనా? నేను మీకోసమే వచ్చాను, ఆంతరంగికంగా మాట్లాడాలి. మనసిచ్చి సమాధానం చెప్తారా? ఎంత మాట, కూర్చోండి. చూడండి, మీ వారు ఈ ఊళ్ళోనే ఉన్నట్టు నిజంగా మీకు తెలీదా? ఈ ఊళ్ళోనా? ఎక్కడ? హోటల్లో. హోటల్ తిండి వారికి అసలే సరిపడదు. ఆరోగ్యంగా ఉంటున్నారా? శారీరకంగా. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి ఉండలేని వారు ఊళ్ళోనే ఉంటూ ఇంటికి రాకపోవడానికి కారణం మీరు ఊహించగలరా? సమిష్టి కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి. సర్దుకుపోవడం ఆయనకు అలవాటు లేదు. ఏ ఇంటి పరిస్థితులు చూసి ఆయన మనసు విరిగుంటుంది. పోనీ మీకోసమైనా రావచ్చుగా. కొన్నాళ్లకు ముందు నా భార్య ఒక దేవతను ఉప్పొంగిపోయేవారు. నేను చెప్పలేదు, నేనంటే మా వారికి అంతులేని అనురాగమని. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక అంతులేని అగాధం ఏర్పడింది. మీ మనస్సు నొప్పిస్తున్నందుకు క్షమించండి. వారి మనస్సు ఇప్పుడు వేరు మార్గం పట్టింది, రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. వారికి ఇష్టమైతే రెండో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరమే ఉంది. చట్టం వారి ఆనందానికి అడ్డు రావటానికి ఏ చట్టానికి హక్కు ఉంది? ఎవరు చేశారు ఈ చట్టం? పతిభక్తి పతిభక్తి అంటూ నిండు బ్రతుకుల్ని త్యాగం చేసుకుని మీలాంటి పాతకాల భార్యల్ని కాపాడడం కోసం పెద్దం చేసింది. నేను వారి కోరికకు సమ్మతం తెలియజేస్తే. అమ్మా, అలాంటి మూఢభక్తి ఈ కాలంలో పనికిరాదు. రాగిణీదేవి, భక్తికి ప్రేమకు కాలంతోనూ యుగాలతోనూ పని లేదమ్మా. అమ్మా, వారు ఆలోచించనిదే ఏ పని చేయరు. ఈ తప్పంతా నాదే. కుటుంబ జీవితంలో కూపస్థ మండు కాన్ని వారి కోరికలేవీ తీర్చలేకపోయాను. పని పాటలతో పాతకాలపు ఆచారాలతో మురిగిపోయిన నేను వారితో సరిసాటిగా తిరిగి వారిని సంతోష పెట్టలేకపోయాను. వారి ఆశలు తీర్చి ఆనందపరచగల అద్దాన్ని లభిస్తే నాకంతకన్నా కావాల్సింది లేదమ్మా.
ఈ జీవితంలో నేను కోరుకునేదల్లా ఒక్కటే, వారి శ్రేయస్సు, వారి సౌఖ్యం, వారి పచ్చజే, వారి మూర్తిని ఆరాధిస్తూ ఈ జీవిత శేషం చెల్లించగలిగితే నాకంటే చాలు. లక్ష్మి, నీ ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యవస్థ. మన ప్రాచీన సాంప్రదాయాలకు, సతీధర్మాలకు ఆదర్శమూర్తి. నీ వంటి సతీమ తల్లులో లేకపోతే మన భారతీయ సంస్కృతి ఏనాడు అంతరించిపోయేది. అమ్మా, నీకిదే నా వందనం. అది నువ్వు స్త్రీ జాతికి సిగపు అనుకున్నాను ఇంతవరకు, కానీ మానవ జాతిలో అవతరించిన దేవతామూర్తి వల్ల ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ మందిరంలో ఉండవలసింది అన్నయ్య బొమ్మ కాదమ్మా, నీ దివ్యమంగళ విగ్రహం. మాతృమూర్తి, నేనుండగా నీకే కొరత రాని అని తల్లి. ఆనాడు తాను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి అందిస్తానని అన్నయ్యకు మాటిచ్చాను. ఈనాడు నువ్వు పోగొట్టుకున్న అన్నయ్యని తిరిగి అందిస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాను. నన్ను దీవించి పంపొద, నన్ను దీవించి పంపు. నా పూజలో ఏదో లోపం జరిగింది. నీ ఎడలో నేనేదో చెప్పరాని అపరాధం చేశాను, అందుకు నన్ను శిక్షించండి. ఆనందంతో అనుభవిస్తాను. అంతేగాని మీరు బాధపడకండి స్వామి, మీరు బాధపడకండి. నేను రాకపోతేనే బాగుండేది కదా మీకు. ఊళ్ళో ఉండి కూడా ఇంటికి రావడం మానేస్తారా? ఏ, రోజు వచ్చి దేవి గారిని సందర్శించుకోవాలా? ఇంటి భోజనం అసలే మానేశారు. కాస్త పలహారం తీసుకొస్తానండి. ఇంత విషయం తెలిసా? ఏమిటండే మాటలు? అడ్డులే, మీకు నేను ఎన్నడూ అడ్డురాను. మీకు అలవాటు లేదు, నేను సర్దుతానండి. మీ సాయం నాకు అక్కర్లేదు, నీకే చెప్పేది. నేనేమి చెప్పలక్కలేదు, రాజుని అంతా చెప్పింది. అదనవుతాడే, ఈ ఉమ్మడి సంసారంలో ఏ ఉప్పన రాకూడదని బాధపడ్డాను. అదే తప్పనిసరి. సరే, ఇది నా తల మీదుగానే పోనివ్వండి. మరేం పర్వాలేదు, మీరు నిరభ్యంతరంగా మరో పెళ్లి చేసుకోండి. దానికి నీ సలహా అనవసరం. ఈ జన్మకు నేను కోరుకునేదల్లా ఒక్కటి, ఎప్పుడైనా ఈ మంద భాగ్యురాలు మీకు గుర్తుకొస్తే ఒక్కసారి కనిపించి మీ పాద జోలి ప్రసాదించి వెళ్ళండి. పాతివచ్చే మెలగ పెడుతున్నావా? పాపిష్టిగా ఏమన్నారు? ఏను పూసిన కత్తి పడుతున్నా. ఇది ఇల్లు కాదు, పాపాల పుట్ట. ప్రతి వ్యక్తి ఒక నాగుబాబు. పెదవుల్లో తేలిదు, కడుపులో కాలకృతం. నిన్ను చిత్తవట చేసిన పాపం లేదు. మీకోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నాతో పాటు మీ పాపడి ప్రాణాలు కూడా హరించడానికి నాకు హక్కు లేదని బాధపడుతున్నాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేను హతమారుస్తాను. నేనేం పాపం చేశాను చెప్పండి. ఏ భార్య భర్తకు చేయడానికి మహాద్రోహమే చేశాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. తెలిసి నేనే తప్పు చేయలేదు, తెలిసి చేసినా చెప్పి తెచ్చుతండి. నీ పాపాన్ని నానోటితో తప్పించాలని చూస్తున్నావా? జాగ్రత్త, నన్ను ఉద్రేకపరిచి నాలోని పసుపు అని రెచ్చబట్ట. ఏమైనా సరే నా తప్పు చెప్పండి, మిమ్మల్ని వెళ్ళనివ్వండి, చెప్పండి. ఏమిట్రా గావుకేతలు, నానోటి నుంచి పోయిందని నోరు? ఇంకేం చేస్తారు, అంతగా తంపులు తిరుగుతుంది. ఏమే, వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని నేను చూస్తుంటే, వాడు ఎప్పుడు గొప్ప నుంచి పోతాడా నువ్వు చూస్తున్నావుంటే, వాళ్ళు ఏం చేశారే? నా వ్రతంలో ఏదో లోపం జరిగింది అత్తయ్య, నా ప్రార్థనలో ఏదో లోటు జరిగింది. నన్ను వారు చెప్పించి వెళ్ళిపోయారు అత్తయ్య. ఒరే తమ్ముడు, 8 గంటల మూడు వచ్చినప్పుడు చిట్ట ఎలా ఏడుస్తుందిరా? అమ్మమ్మ, ఏమిటే కొంతంతా పోయినట్టు చూద్దురామ్మా. పొద్దున్నే నాయనమ్మ కాఫీకి ఎలా గింజలు
పల్లెం పసిపిల్లల పశువుల అబ్బా మా కన్నాలే పిల్లల్ని గొడ్రాలకి నీకేం తెలుసు కడుపు తీపు అత్త మామల దగ్గర కాపురం చేసి వాళ్ళకైతే తెలుస్తావే మా బాధ నా తల్లి నా తల్లి ఉచరమని నా ఎదురు నా కూతురు ఎంత మాట పడితే అంత మాట అంటావే శాంత ఏమిటి ఈ అల్లరి ఇదేం ఇల్లా బజారా మీరు అడ్డు రాకండి ఏదో దిక్కులేని మోక కదా ఇంత కూడు పడేస్తుంటే నా మేరకు ఎదురు తిరుగుతుందా ఎవరమ్మా దిక్కులేని వాళ్ళు నా బిడ్డలు దివాన్ బహదూర్ రావదాస్ గారి మనవలు వాళ్ళని మీరే దిక్కులేని వాళ్ళకన్నా కళాకష్టంగా చూస్తున్నారు లక్షాధికారి ఇంట్లో పుట్టిన బిడ్డలైనా వాళ్లకు తినడానికి ఇంత తిండి లేదు కన్ను మొయ్యాలంటే కటికి నేల కంటే గతి లేదు అడ్డమైన వాళ్లకు పంచపంచ పరవాండాలు నా బిడ్డల మాటకు వచ్చేసరికి పచ్చల మెతుకులు కూడా కరిగి వాగు వాగు ఇంకా వాగవే నీకు ఈవేళ గడప దాటిపోయి యోగం వచ్చింది వంతులు వాటాలు వారసత్వం దాకా వచ్చావా నీకు ఒక నయా పైస ఇవ్వను నీ దిక్కును కూడా చెప్పా పా శాంత ఎన్నిసార్లు చెప్పానే నీకు ఏళ్ళు రాగానే సరే ఇందుక మీరు వచ్చింది ఉండండి ఉండండి దీని సంగతి తేల్చొస్తాను కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతోంది అవును కళ్ళు తెరవలసిన వాళ్ళు కళ్ళు మూసుకుని కుక్కిల పేరై కూలబడ్డారు ఆడపెత్తనం హద్దులు మీరు ఇంటికి నిప్పంటిస్తోంది శాపాలు పెడుతూ ఉంటే మీ రాక్షసు ముఖం తీసుకుని తక్కువ కదరు మీరుండమన్నా ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను అక్క ఏంటి రచ్చ నువ్వైనా చెప్పి లోపలికి తీసుకెళ్ళమ్మా లక్ష్మి నువ్వు కూడా తొందరపడుతున్నావా అక్క ముందు లోపలికి పద వీల్లేదు ఒక క్షణం కూడా వీళ్ళు ఇంట్లో ఉండడం వీల్లేదు నువ్వు అడ్డు రాకు లక్ష్మి ఈ ఇంట్లో మంచికి మన్నం లేదు పెద్దవాళ్ళకి అధికారాలే గాని బాధ్యతలు లేవు ఈ ఇంట్లో నోరు గల వాళ్ళదే రాజ్యం పాడుకుంటు చేతకాలి నా బ్రతుక్కి చావైనా రాకపోయింది బా ఇప్పుడు లోపలికి వెళ్ళదు అసలు ఏం జరిగిందంటే నువ్వు ఆగు చెప్తా అంతా వాడి లీల కాదు కాదు అంతా నా కర్మ నా కర్మ గుడ్ మార్నింగ్ అన్నా నా కడుపున పుట్టి నా మీదే ఊదేస్తున్నావురా గోపి అంతా వాడి లీల కాదు ఇక నుంచి ఇంట్లో అంతా నీలీల సాగాలి నాన్న కన్నది మొదలు మమ్మల్ని ఇంతవరకు చేయి చేసుకోలేదు ఇప్పుడు ఎత్తిన ఆ చెయ్యి దించకు అలాగే ఈ ఇంట్లో ఉన్న దయ్యాల దుమ్ము దులిపేసేయి శాంతి నివాసం సర్దకం చెయ్యి ఇదిగో అంకుశం అంతా వాడి లీల జై నాన్నకు జై నన్ను వెళ్ళని చెల్లి ఈ ఇంట్లో ఇలా నరక యాత్రలు పడే కంటే నాలుగిళ్ళు బిచ్చమెత్తుకొని బ్రతకగలరు నా బిడ్డరు బిక్షమెత్తుకోవాల్సిన కర్మ నీ బిడ్డలకి ఎందుకక్క ఇదంతా వాళ్ళ తాతగారు ఆస్తి లా ప్రకారం అందరితో పాటు వాళ్ళకి సరిసమానమైన హక్కు ఉంది అది తెలుసుకోమని వారే అవ్వా అమ్మాయి అమ్మా వకీలు పేచి వేస్తుందమ్మా వాళ్ళ నాన్న లాయర్ పాయింట్ వెలిగిస్తోంది ఏమే మీరంతా కలిసి నన్ను కట్టకట్టు సాధిద్దామని చూస్తున్నారా మీ అందరికీ ఏ ఏ హక్కుల్లో ఇప్పుడే తేల్చేస్తాం మీరంతా కట్టకట్టు బయట పండి వెనక్కి అడుగు వేశారో కాళ్ళు విరిచేస్తాను ఆగండి కాళ్ళు ముందుకు వేశారా కబడదా నోరు మూసుకుని అందరూ లోపలికి వెళ్ళి ఏమిటి నేను పొమ్మలేదని మీరు ఉండమని వాడినా శాంత షట్ అప్ వా కొడుకుని అవమానించలేరు కోడలు నోరు ముంచలేరు కానీ నా మీద అధికారం చేస్తున్నారా శాంత నేను ఇవాళ ఏం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా లోపలికి వెళ్ళు వీళ్ళంతా విరగడైపోవాలి అప్పుడు నేను ఇంట్లోకి లోపలికి వెళ్ళాలి లేస్తావా లేదా అయ్యో లేస్తున్నా ఉండండి అయ్యో అమ్మా ఇవాళ మీకేమొచ్చిందండి ఏమొచ్చిందా ఆ రోజున మీరు మగవారు కాదా మీకు పౌరుషం లేదని అడిగావే అదే వచ్చింది కొడుకు లేదా కోడలు లేదా మనవరత్తా ఇన్నేళ్ళు వచ్చినా కర్మ దెబ్బలు తినాల్సి వచ్చి అయ్యో పాపం ఇంటికి పెద్దదానివి కదా అని అధికారం మీ చేతికిస్తే అమ్మవారిలాగా అందరి మీద ఎగిరి గంతులేస్తున్నావా ఈ రోజు నుంచి ఈ ఇంటిలో నీ గొంతు వినిపించకూడదు నోరెత్తావంటే నరికి పారేస్తా వెళ్ళి లోపలికి నాన్నకు పురిగొల్పి ఇంటిల్లో పాదు నిన్ను చంపేయాలని చూస్తున్నారే అమ్మా నువ్వు మీ అమ్మను పురిగొల్పి ఇంటిల్లో పాదిని రాసి రంపాలు పెట్టలేదు మాట్లాడకుండా మూటా ముల్లే కట్టుకుని మీ మామగారి ఇంటికి బయలుదేరి వెళ్ళు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావి వెళ్ళు లోపలికి వెళ్ళు అమ్మ లేదు బొమ్మ లేదు మావయ్యా అది నా పిల్ల నీ పెళ్ళామైతే నీ ఇంటికి తీసుకువెళ్ళరాస్తావంట ఇక్కడ ఉంటే నిన్ను నన్ను కూడా చంపేస్తాను నాన్న పద మన ఇంటికి పోదాం బాబు కరెక్ట్ గా 8 రా పోదాం మావయ్య వెళ్ళొస్తాం వెళ్ళండి ఇక రావద్దు రే గోపి నాన్న నాగిరెడ్డి గారిని అడిగి 30,000 చేపదలు తెస్తా కానీ ముందు చిట్టికి సింహాలకు మంచి బంగ్లా కొని ఏర్పాటు చేయించు వాయిస్
అలాగే ఇంకో 10,000 రూపాయలు ఫర్నిచర్ కోసం శాంక్షన్ చేశానన్న. ఆల్ రైట్. ఓకే. నీ సంగతి ఏమిట్రా? చదువు సంధ్య లేకుండా ఎక్కడికి రా ప్రయాణం కట్టారు? వడ్డీ స్కూల్కి. అమ్మా రమణి, గంపెడు సంసారాన్ని కాలదాన్ని నీ దారిని వెళ్ళిపోవడం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? ఇంటికి పెద్ద కోడలు పోయినందుకు ఇదే నా నీ బాధ్యత. వెళ్ళు లోపలికి. చూడు, వెంటనే ఒక వంట మనిషిని, ఒక పని మనిషిని, ఒక తోటమాలిని ఏర్పాటు చేయాలి. ఇక మీద ఇంటి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. వెళ్ళు. లక్ష్మి, అస్తమానం మేడ మెట్లు ఎక్కి దిగే ఇంటి పనులు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఇక నీవు ప్రసవించేంత వరకు మేడ మీద నుంచి కిందికి దిగిరావటానికి వీల్లేదు. వెళ్ళమ్మా. రాధా, అక్కయ్యని జాగ్రత్తగా చూసుకో, అదే నీ పని. ఆగో, అత్తగారిని ఎదిరించి మాట్లాడడం ఎవరు నేర్పారమ్మా నీకు? నువ్వు నేర్పావా ఇదంతా? రే గోపి, నీ సంగతి ఆఖరణ కనుక్కుంటా గానీ వెంటనే కంపెనీకి వెళ్ళి రాజుగారిని నేను రమ్మని అని చెప్పి వెంటనే తీసుకురా. వాడి సంగతి కూడా తేల్చేస్తాయి. వేడ. ఓకే నాన్న. ఇంతకాలం ఎక్కడ దాచిపెట్టావు నాన్న ఈ మగసీరంతా? ఓరంటుంటే అంతా వాడి లీల. శాంత, నీకేం భయం లేదు. దుష్మన్ కాదన్నా చిట్టి. నేను చిట్టి? చా చిట్టిదే తీసుకా. చిట్టిదే చీటీ కాదన్నా. మీ కోడలు చిట్టి. హమారా ఇండియన్ ఆర్మీ కో అవమాన్ కరేగా? దేఖో దేఖో, తుమ్కో మై నహీ వదలుంగా మేరా తుపాకీ. దగ్గరికి వస్తే బుర్ర పగలగొడతా. చిటి చిటి, మా నాన్న. అయితే నేను ఇంటికి పోతా. చిటి చిటి, ఇక్కడ మా నాన్న వాటి గాల్లోనే కొడతాడు. అక్కడ ఇంటికి వెళితే మీ నాన్న కాళ్ళు విరగొట్టాడు. మరి ఎలా బావా? నువ్వు భయపడు, నువ్వు శాంతం కుదిరివి. వాళ్ళు డిక్లేర్. ఇదిగో ఇదిగో ఇదిగో, కొట్టు కొట్టు కొట్టు, నన్ను మొగమ కొడు. నాన్న వాడిపోయాడు, మనమే గెలిచాం. కలజాన్ ఎత్తేశాడు. నాన్న, ఇంటి నువ్వు తెలుగులో మాట్లాడాలి, హిందీలో మాట్లాడడం వీలేదు. అదో మంది బచ్చా గిచ్చా. అది రాకుమారా. నాన్న మార్చేశాం, బాగా మార్చేశాం. చీకండి చీకండి. గీతారో వచ్చి మాట్లాడదా? సుఖంగా జీవించి ఉండండి బిడ్డలారా. నా తండ్రి ఉన్నారని చెప్పావా? చెప్తాం. చాలా పని మీద ఉన్నారు, వీలేదు. చాలా అర్జెంట్ అండి బాబు. అంతకంటే అర్జెంట్ పని మీద బొంబాయి వెళ్తున్నారని చెప్పు. గెట్ అవుట్. రాలేదు. విమానంలో వెళ్తుంటే మాత్రం ఇంటికి రావడానికి విరామం లేదంటాడా? నేను పిలిచానని చెప్పావా? మామగారు, అక్కయ్య నొప్పులు పడుతుంది, వెంటనే లేడీ డాక్టర్కి ఫోన్ చేయండి. శాంత, లక్ష్మి కాన్పు వస్తుందట, వెళ్ళు. వెళ్ళను. ఉన్నారుగా మీ బలగం, వెళ్ళి చేయమనండి. అదేం మాట శాంత, ఇంటికి పెద్దదానివి, పెత్తనం చేసేదానివి. నా పెత్తనం చూపించారుగా. పది మందిలో నా వేయి బదల కొట్టి, ఇదిగో ఒక్కసారిగా నా బుర్ర బదల కొట్టేయండి. చెంది ఎక్కడైపోతుంది అంత త్వరలోనా? దానికేం తొందర వచ్చింది కానీ చూడు శాంత, అధికారాలు హద్దులు మీరినప్పుడు రవి అస్తమించని మహాసామ్రాజ్యాలే నశించిపోయాయి. ఏ సంసారమైనా సాఫీగా నడవాలంటే సహకారము, సానుభూతి కావాలి. మా అత్తగారు ఇంకా 10 కాలాల పాటు బ్రతికుంటే ఎంతో బాగుండేది అన్నట్టుగా బ్రతకాలి శాంత. చెప్పాలండి శ్రీరంగ, వెళ్ళండి. మా రాజు రావాలి, నా పెత్తనం నాకు ఇవ్వాలి, అప్పుడు నేను తలుపు తీసి బయటికి రావాలి. అంతవరకు కథలు ఇక్కడ కూర్చుంటారు ఏమైనా సరే. నా కోడి కుంపటి లేకపోతే తెల్లవారదని అనుకోవటం శుద్ధ అవివేకం. నువ్వు రాకపోతే మా లక్ష్మి ప్రసూతి ఆగదు.
నువ్వు లేకపోయినా సరే ఈ సంసారం సాఫీగా సాగుతుంది. కానీ శాంత, ఈనాటి నీ మూర్ఖత వల్ల నీకు నీ వారికి మధ్య భయంకరమైన అగాధం ఏర్పడుతుంది. జాగ్రత్త. నలుగురు డాక్టర్లు, ఆరుగురు మిడ్వైఫ్లు, యనమండ్రుగురు నర్సులు వెంటనే తీసుకురా. గుడ్ గుడ్. చూస్తా. మావయ్య గారు అబ్బాయి పుట్టాడు. అబ్బాయా? అవునే, ఈ ఇంట్లో మా మాట పడి ఉంటారు. ఎందుకు ఉంటారు అసలు? అది శాంతమ్మ ఎందుకు అంటుంది? బాబు వద్దు, మీ అమ్మమ్మ పోలికలు వచ్చాయంటే నాలాగే మీరు చిక్కుల్లో పడతారా బాబు? పచ్చనిదానా చిక్కనిదానా జీకాలకేనా చక్కనిదానా చిక్కనిదానా జీకాలకేనా పోతానంటే నేనేమైపోతానే, ఎనిమిది గంటల సరుకు పోయింది నిన్నటితోనే. పోతా పోతానంటే నేనేమైపోతానే, ఎనిమిది గంటల సరుకు పోయింది నిన్నటితో. చక్కనిదానా చిక్కనిదానా ఇంకాలకేనా చక్కనిదానా చిక్కనిదానా జింకాలకేనా నాకేమి చెప్పగల వెళ్ళ. ప్రొద్దు నుంచి మీరు భోజనం చేయలేదు, కొంచెం పలహారం అయినా తీసుకోండి. అబ్బో ప్రేమ ఎలా పడుతుంది ప్రేమ, నాకు అక్కర్లో తీసుకో. ఎవరా? రామోజీ లక్ష్మోజీ, నేను రామ దాసుగా వచ్చిన్నాను. మీరు అనాలడం లేదు, కొన్ని లేచి కూర్చో మీకోసం తింటాను. ఉండాలి, నువ్వు తిన్నా. నా అంతా మీకే ఇచ్చేస్తాను రా. రావయ్యా, శరభయ్య, శివోహం శివోహం. మన రాజుకి కొడుకు పుట్టాడయ్యా, సంతోషం. ఏమిటయ్యా అది, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు చెప్పవయ్యా?
ఒక ఇంగ్లీష్ కంపెనీకి పెద్ద చెక్కు పంపవలసి వచ్చింది బాబు. బ్యాంకులో డబ్బు లేదు. బ్యాంకులో డబ్బు లేదా? లేదు బాబు. డబ్బంతా ఏమైపోయింది? అబ్బాయి గారిని వాడేశారు. చెప్పించండి. రాజు సొంత ఖర్చు 15,000, రాజు సొంత ఖర్చు 20,000, రాజు సొంత ఖర్చు 25,000. ఏమిటి అయ్యా సొంత ఖర్చు? మాట ఇంతవరకు చెప్పలేదు. తమరిలో అడేది చేయగలిగింది మొదటిసారి. అవును, తప్పంతా నాది. ఈరోజు నుంచి ఆఫీస్ వ్యవహారాలన్నీ గోపి చూసుకుంటా. రాజును మేనేజింగ్ డైరెక్టర్ గా తీసేశామని ఆఫీస్ నుంచి అధికారపూర్వకంగా వెంటనే బ్యాంకుకు రాయండి. ప్రస్తుతం కావాల్సిన పైకానికి నేను ఏర్పాటు చేస్తాను. మరేం లేదు, రేపు మా అక్క పుట్టినరోజు అంతే. ఓ గాడ్, సమయానికి జాప్యం చేశాం. అయ్యా నేనండి. అర్జెంట్ గా 5,000 పంపించండి. ఇప్పుడు ఆఫీస్ లో రెడీగా పైపు లేదండి అయ్యా. చెక్కుకు పంపించండి, సైన్ చేస్తాను. సిద్ధం. తమ సంతకం చల్లదండి. ఇప్పుడు ఇప్పుడు చిన్నబాబు గారే మేనేజింగ్ డైరెక్టర్ అండి. అలాగా అయ్యా, తమరు డబ్బడుగుతున్నారని చిన్నబాబు గారితో చెప్పమంటారా? ఎవరితోనూ చెప్పనక్కర్లేదు. నేను ఇప్పుడే వస్తాను. అక్కడ ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పు. తొందర పడకండి, దెబ్బ తగులుతుంది. ముందు నేను బొంబాయి నుంచి తెచ్చి నెక్లెస్ తీసా. మర్యాదగా తీసుకురా, లేకపోతే నేను ఒత్తిడి కాల చూస్తాను. రాజు అంతకన్నా కూడా కాకుండా ఎవరి దగ్గర పట్టిందా? మీరు చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే ఏమైనా పడుతుంది. నేను లేని సమయంలో అధికారం అంతా మీ చిన్న కొడుకు అప్పగించి నా చెక్కులు చెల్లవని శాసిస్తారా? వ్యాపారం నీ చేతిలో ఉంది కదా అని వేలకు వేలు నీ ఇష్టం వచ్చినట్టు ఒక వయ్యారు భావం మీద తగలేస్తుంటే నేనే వద్దని ఆపు చేశాను. ఈ కంపెనీలో నాకు వాటా ఉంది. నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నా వకీల దగ్గర నుంచి మీకు నోటీస్ వస్తుంది, కోర్టులో కలుసుకుంది. ఆగు ఆగరా. కంపెనీ విషయాలు ఎలా పరిష్కారం చేసుకోవాలో తర్వాత ఆలోచిద్దాం. నేను నీకు తండ్రి అనే మాటే మర్చిపోయావా? రమ్మని కబురు చేస్తే లక్ష్యం చేయనంత నెత్తికెగ్గిందట్రా నీ కళ్ళు. మామగారు, వారు రాక రాక ఇంటికి వచ్చారు. వారిని ఏమనకండి. ఆగరా. ఎక్కడికి రా ఈ పరుగు? ఈ పెంటకుప్ప నుంచి దూరానికి. పెంటకుప్ప? ఏది రా పెంటకుప్ప? నువ్వు ప్రాణాలు పోసుకుని పుట్టి పెరిగిన ఈ ఇల్ల, లేక కేళి విలాసాలతో కేరింతలాడే ఆ వయ్యారు భామ కుంప, ఏదిరా పెంటకుప్ప? మహాలక్ష్మి లాంటి ఇల్లాలను వదిలిపెట్టి సిగ్గుమాలిన వాళ్లతో తిరగటమేనా మర్యాదస్తుడి లక్షణం? మీ మర్యాద మట్టిపాలు కాకుండా ఉండాలని ఈ అవమానాలన్నీ ఇంతకాలం హలాహలలాగా నాలో నేను అణుచుకున్నాను. అంతటి అవమానం నీకేం జరిగిందిరా? ఇంకా ఏం జరగాలి? అంతా వాళ్ళు ఇలాంటూ కళ్ళు మూసుకుని కూర్చుంటే లాభం లేదు నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఈ ఇంట్లో జరిగే అత్యాచారాలు సహించలేక ఆ శాంతినివాసం బోర్డు మీరే తీసేసి రాక్షస నివాసం అనే బోర్డు తగిలిస్తారు. ఒరే రాజు, ఈ ఇంట్లో అంతా కలిసి నన్ను అన్యాయం చేసేశారా? ఈ ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకు నువ్వే కారణం. నీ చిచ్చు నిన్నే అట్టుకుంది. నా కడుపున గర్భశత్రువు పుట్టారా? ఇది ఇల్లు కాదు, పాపాల పుట్టం. ఇంటికి రావటం ఇది ఆఖరు. బావగారా, పాపాయి మీకోసం ఎలా వెతుక్కుంటున్నాడో చూసారా? పాపాయి కాదు, వాడొక మహాపాపానికి ప్రతిరూపం. రాజు, పాపాయికి ఏం పేరు అడగమంటారు? అడగక్క. పేరు ఎవరికి కన్నదో వాడే అడగమంటారు. ఏంటిది ఎదురికేమైనా? అంత మీ అన్నగారి నిర్వాహకు శాంత, ఇప్పటికైనా అర్థమైందా నీ వల్ల ఈ ఇంటికి ఎంత అనర్థం వచ్చిందో? ఈ దుష్ట ప్రవర్తన వల్ల మతి చెదించిపోయి రాజు ఏ స్థితి వచ్చాడో చూసావా? పాతకాలపు దాన్ని చదువా చట్టుబండల అడగానుకుంటే అజ్ఞానంతో అత్తలని ఆహంతో కన్ను మెన్ను కనుక చింతలు వేస్తూ నా చేతులారా నా బిడ్డల జీవితంలో నిప్పులు పోసుకున్నాను. ఈ నా తప్పు నన్ను నరికి ముక్కలు చేసిన పాపం లేదు.
ఆ శిక్ష మీ పాదాల దగ్గరే కానివ్వండి. నన్ను చిత్రవధం చేసైనా నా కుటుంబాన్ని రక్షించండి. ఇక నీ కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడైనా రక్షించలేడు శాంత. ఈ ఇంటికి ఇలవేల్పైన మహా ఇల్లాలిని అనరాని మాటలతో అవమానపరిచిన మహాపరాధానికి నీ కొడుకు నరక ప్రాప్తి కన్నా వేరే ప్రాయశ్చిత్తం లేదు. వాడు చేసిన పాపాలకి ఇక నిష్కృతి లేదు. అలా చెప్పించకండి. ఇప్పటికి జరిగిన అపచారం చాలు. నా శ్రీరామచంద్రుడు చేసిన పూజాఫలం ధారపోసైనా నా బిడ్డలను రక్షించండి. నా కుటుంబాన్ని కాపాడండి. ఈ బిడ్డను రక్షించండి. అంతా వాడి లీల. ఆడవాళ్ళకు ఆత్మగౌరవ అభిమానం ఉంటాయని మీ మగజాతి ఎందుకు అర్థం చేసుకోదు? ప్రతి ఏ ప్రత్యక్ష దైవమును పూజించే స్త్రీజాతికి మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా? కలకంటి కన్నీరు ఒలికితే తిరిగి ఇంత నిలవదని కబుర్లు చెప్పారు. ఎక్కడ స్త్రీని దేవతగా పూజిస్తారు అదే స్వర్గమని ఉపన్యాసం ఇచ్చారు. అసలు ఏం జరిగింది రాధ? ఇంకా ఏం జరగదు. ఈ ఇంటికేదో తెలిపెట్టి ఎవరైతే ఈ శాంతి నివాసం భద్రతకు సర్వశక్తులు ధారపోసి శ్రమ పడుతున్నారు, ఎవరినైతే మీరు దేవతామూర్తిగా పూజిస్తున్నారు, ఏ వ్యక్తి నివసించే కాస్త స్థలం మాత్రం స్వర్గమని మీరు భావిస్తున్నారు, ఆ ఉత్తమ ఇల్లాలను అవమానించారు. సహించింది, చావతన్నం ఓర్చుకుంది. ఇవాళ మీ అన్నగారు ఆమెను కులట అని చెప్పించిపోయారు. ఇక ఆ దేవత మనకు దక్కదు. తన భర్త ప్రతిరూపమే భగవంతుని స్వరూపమని భావించి తన పూజా మందిరంలో ఉంచి పూజించే పుణ్యవతి కులట నిండు చూలాలే. నెలల తరపడి తన ముఖమైనా చూపని భర్త చేసి అన్యాయాలు అత్యాచారాలు ఓర్చుకుని వారిని ఎవరు పల్లెత్తి మాటన్నా సహించని ఆదర్శ సతి కులట. చూడండి, ఈ ఉత్తరం అక్క గదిలో దొరికింది. నేనే మగవాణ్ణైతే మీ గుడ్డన్న గారికి ఈ ఉత్తరం చూపించి ఈ దేవతను మీరు అనుమానించేది అని చివాట్లు పెట్టేదాన్ని. స్వామి, మీరు మరో పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. నా వల్ల మీకే అభ్యంతరమూ ఉండదు. మీ సౌఖ్యమే నా సౌఖ్యం. కానీ మీరే ఇంటికి పెద్ద కొడుకు, నేను పరువు ప్రతిష్టను మీరు. మీ ప్రేమకు నోచుకున్న ఆ భాగ్యవతితో మీరిక్కడే కాపురం చెయ్యాలని నా కోరిక. రెండు జన్మకైనా మీరే భర్త కావాలని, అప్పుడైనా మీ అనురాగాన్ని చొరగొని అదృష్టాన్ని అనుగ్రహించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇవైనా కడసారి వందన మీ పాదదాసి లక్ష్మి. ఎవరికి న్యాయం జరగకపోయినా సరే వదినకు న్యాయం జరుగుతుంది, జరిపిస్తాను. మనసార నమ్మిన మగని నీలాప నిందల మోసి ఎదరోసి తరలిపోయేవా. మనమందు మాతృత్వమును రేపు పసిపాప బ్రతుకు చీకటి చేసి వదలిపోయేవా. నీతి నిజాయితీ నిలువదాలని లేలా నెలవులేదని నీకు తొలగిపోయేవా. కట్టలు తెగిపారు, కట్టలు తెగిపారు కన్నీ బ్రతుకును నీతి పాలే చేయ నిర్ణయ. అయ్యో, మా దంపతి ఎన్ని అనర్థాలు వచ్చినాయి రా శ్రీరామచంద్ర. మా అందరికీ బుద్ధి చెప్పి ఏంటమ్మా ఇలా చేయడము? ఈ ముసలి వాడిని బజార్లో తడెత్తుకోకుండా చెప్తావా తల్లి? నన్ను వల్ల నా పూజలో ఏ లోటు లేకపోతే నా వల్ల వారికి కానీ
నీవంతా కానీ ఏ అపకీర్తి రాదు. బాబాయ్ నీ కోసం ఎలా ఏడుస్తున్నాడు? వాళ్ళేం చేసి నా కోసం కాదక్కయ్య, సత్యం కోసం, న్యాయం కోసం. నువ్వు ఇంటికి ఆశాజ్యోతి, నీ పవిత్ర శక్తి వలనైనా ఈ ఇల్లు బాగుపడుతుందని నీ పై కొన్నంత ఆశలు పెట్టుకున్నావి. ఆఖరికి నువ్వు కూడా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోదామనుకుంటున్నావు. వదిన, అన్నయ్య బరీవాడికి గుండె పగిలి ఇంత ఘోరానికి పాల్పడతావా? గోపి, నా ఎదుటనే వాడిని నిందిస్తున్నావా? వాడు మనిషి కాదమ్మా, అరణ్య మృగం. లక్ష్మి, నువ్వు లేకపోతే ఈ ఇల్లు సర్వనాశనం అయిపోతుందమ్మా. వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. నాకు ఈ అవకాశం ఉంటుంది. నాన్న, మీరు ఆగండి, ఈ బాధ్యత నాది. వదిన, అన్నయ్య నీ మీద వేసిన అపనింత నిజం కాదని నిరూపించి నీకు క్షమాపణ తెప్పించే వరకు నిద్రపోనని ప్రమాణం చేసి చెప్తున్నాను. వదిన అమ్మా, లోపలికి వెళ్ళమ్మా. అమ్మా, లోపలికి తీసుకువెళ్ళండి. అదమ్మా, లోపలికి తీసుకువెళ్ళండి. అదమ్మా, చిట్టి బాబాయ్ కూడా నీకు టైం అయిపోయింది, ఇంకా నీ సింగారం కాలే? ఇదిగో వస్తున్నానండి. లేవు, త్వరగా లేవు. ఎంత బాగుంది అబ్బాయి నెక్లెస్, ఇప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు? ఆ ఎదురాలి నీకు ఎందుకు నా పరే? ఇది నీ పెట్టుకో, చాలా బాగుంది. మా అమ్మగారి ఇచ్చేగా, అవన్నీ ఎందుకండి ఇప్పుడు? ఆ పాయను చూస్తుటకు ఇంకనూ విడవలేదా తల్లి? పెడుతున్నా మామగారు. ఆహా ఆహా, ఎవరు ఎంత సుఖనము, అపర మండోదరులాగా ఉన్నావు అమ్మరు. చాలా చాలు, వెళ్ళొస్తాను. సరే సిపాయి. కాదు కాదు, అగుమరా సుడా, మీ అత్తగారి ఇంట మనుమని పేర్ల గొడవ రావచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అను పేరు యొక్క సర్వసామ్య సంకలితమైన సర్వహక్కులు ఈ పరమానందజీ గారివి. నా కోడలి కడుపు పలించి నా ఇంట నా పౌత్రుడు జన్మించినప్పుడు జ్ఞాపకముంచుకో. జనన మరణ శాఖలో ఆ పేరు నిన్ననే రిజిస్టర్ చేశానన్న. ఆ 28 మాసాల్లో మా ఇంట్లో ఆనంద సుభాష్ సూర్యోదయం. సుభాష్ బేట, కాదు కాదు, సాధు సాధు బిడ్డ, క్షేమమన పోయి లాభమున రండు. సింహాలు సమయానికి వచ్చావు నాయన, రాజును తీసుకొస్తాను. నిన్న రాత్రిగా వెళ్ళాను గోపి, ఇంతవరకు అంతులేదు, ఎక్కడికి వెళ్ళాడు ఏమో నాయన. బాబు, రాజు కోసం ఎన్ని చోట్ల కదా, నేనైతే సరాసరి తీసుకొచ్చుకోండి, రామాయణ చూపిస్తాను. నా జీవితంలో ఇంత మిగిలిందన్నా చూపి, ఇవాళ నీకు నిజం చెప్పిస్తా. నేను ఆ నిర్ణయానికి వచ్చాను, ఇవాళ నీతో నిజం చెప్పిస్తాను గోపి. మీరు మాట్లాడుతోందండి, ఇప్పుడు వస్తా. అన్నయ్య, అన్నయ్య తమ్మయ్య, నీకు నాకు వాళ్ళు కూడానా? కాదనుకుంటే మాత్రం రక్త సంబంధాలు పోతాయి. పద, ఇంటికి పోదా. ఆ కుళ్ళు కొంపలో నీవే పడి కులకండి. అన్నయ్య, నువ్వు చదువుకున్న వాడివి, ఇంటికి పెద్దవాడివి, మా అందరి తప్పులు తీర్చిదిద్దవలసిన వాడివి. నువ్వే ఇలా తప్పటడుగు వేయడం ఏం బాగాలేదన్నయ్య. ఇంటి సమస్యలన్నీ తీరిపోయాయనుకుంటే నువ్వు మళ్ళీ కొత్త సమస్యలు అవధిస్తున్నావు. వదిన నీకోసం కుళ్ళి కృషించిపోతుంది, ఆత్మహత్య చేసుకోబోతుంటే మేమంతా బలవంతా నాత. నువ్వు రాకపోతే ఆమె జీవించదు. ఆమె కోసం, కనీసం ఆ పసికందు కోసమైనా నువ్వు ఇంటికి రాక తప్పదు. వాడు నా కొడుకు కాదు, ఆ పాకిస్తాన్ పేరు నా ముందే. వదిన, నువ్వు ఆ మాట నీ నీ పాదాలు గడిగి నెత్తిని కడుకునే వదిన్, నీ మూర్తిని దేవతలా పూజించే వదిన్, అంత మాట్లాడడానికి నోరెలా వచ్చింది నీకు? ఆమె దేవత, మన ఇంటి మహాలక్ష్మి. నోర్లు, ఎంత నటన, ఎంత వచ్చిన ఆ కులట. వదినకు భర్తవయ్యావు గనక బ్రతికిపోయావు, లేకపోతే నీ నెత్తులు కలసి. నేను అదే హెచ్చరిస్తున్నాను, నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే మర్యాదగా వెళ్ళిపో. నేను వెళ్ళను, నిన్ను తీసుకుని కానీ వెళ్ళను. తప్పులు నీ నువ్వు చేస్తూ వదిన నిందిస్తున్నావా? ఈ బనిల విసిరికలతో తిరుగుతూ ఎవరు?
నీ కసి తీరిందా? ఇక ఇంటికి పోదాండా. ఏ నీ తప్పుడు కంగణాలకు తడికి కావాలా? అమ్మగోళ పడలేక నేను కలకత్తా బొంబాయి తిరుగుతూ ఉంటే వాయువర్సం లేకుండా నువ్వు ఆ కోటాడిన కామకళాపం తెలియదనుకున్నావా? రంకు బొంకు ఎంతకాలం దాపుతాయా? వెళ్ళు పారిపో, లేకపోతే నీ ప్రాణాస్తి. వదిన కొలకాలం ఎందుకు? ఆ దేవతకు నాకు రంకులు కట్టినందుకు నేను చేసినా పాపం లేదు. చేతగాక కాదు, తిరిగి తరం చేత కాని నేను వదలడం లేదు. నేను చేసినా జరిగే అపకారం అన్యాయం ఆ దేవతకనే వెనుకాడుతున్నాను. ఏమైనా సరే నిన్ను ప్రాణాలతో ఇంటికి తీసుకువెళ్ళాలి. ఆ దేవత పాదాల మీద పడేయాలి. ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా సరే ఆమెకు న్యాయం జరగాలి. న్యాయం? వాయువర్సం లేకుండా ప్రవర్తించిన మిమ్మల్ని వదిలిపెట్టడమే అన్యాయం. మరణమే నీకు అంతిమ న్యాయం. ఇదే నీ కడుపులో గూడు కట్టుకున్న కల్మషం. ఇంతకాలం గుళ్ళు కొంప అంటుంటే ఏమో అనుకున్నాను. అసలు గుళ్ళంతా నీలోనే ఉంది. ఇప్పుడు అదంతా కట్టేశాను. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పద. భర్తకు ద్రోహం చేసిన వ్యభిచారిని చావని నీ కళ్ళకి ఇంత కామెర్లు వచ్చా? లక్ష్మీ వదిలి వ్యభిచారం. నీకు నేను అన్ననే పట్టించయ్యాను. ఆవేశం ఆక్రోశం నిన్ను అంధుని చేయకపోతే ఈ సంగతి నువ్వు ఎప్పుడో గ్రహించేవాడు. రాగిణి, ఏమిటి భయంకర సరస్సు? ఆగు, ముందు నీ మత్తు దిగిపోని. పట్టుచూడవైపోతున్నా నిన్ను అన్నలాగా ఆదరించానే కాని అదిలా ఎన్నడూ భావించను. మత్తు దిగిపోయింది రాగిణి, మత్తు దిగిపోయింది. పెళ్ళాడిన భార్య తమ్ముణ్ణి ప్రేమించి, ప్రేమించిన స్త్రీ చెల్లెలైపోయింది. ఏమిటి నీలాపనుందా? అవు, వదిన లాంటి గుడ్డి పచ్చిభక్తి గల వెర్రి బాగుల వాళ్ళు ఉన్నంత వరకు మీ వంటి రాక్షసుల ఆర్భాటాలు సాగుతూనే ఉంటాయి. ఆ జన్మాంతం మీరే దిక్కని నమ్ముకున్న ఆడప్రాణుల మీద అబాండాలు వేసే మీ వంటి మగవాళ్ళను ప్రత్యక్ష దైవంగా పూజించాలి మా స్త్రీ జాతి. సాలించిన స్త్రీలని నీవు నన్నలాగే భావిస్తే నేను ఇచ్చిన నగలు కానుకలు ఎందుకు తీసుకున్నావు? ఎలా తీసుకున్నావు? తీసుకున్నాను. ఆ సొమ్ము దుర్వినియోగం కాకుండా రక్షించడానికి, అది ఎవరికి చెందిందో వారికి అప్పగించడానికి. ఒరే రాజు, ఇదెట్లా నీ సిగ్గు నేను బ్రతుకు? నాన్న! అమ్మ, మహాతల్లి, నీవింతవరకు తిన్నది చాలకపోతే ఇంకా ఏం కావాలో చెప్పు. నా ఆస్తి సర్వస్వము నీకు ధారపోస్తా. నా కోడలు ప్రాణాలు రక్షించమ్మా. నా కొడుకుని విడిచిపెట్టవే మాయలాడి. ఇంతకు ముందు మీ అబ్బాయి ఈ మాట అన్నారు. మీరు వారికి సైలటండి. అనుమాన పిశాచం ఆవరించిన మీ సుపుత్రుడు ఏ త్రాగుబోతో తిరుగుబోతో కాకుండా మంచి మాటలతో మభ్యపెట్టి ఇంతకాలం వారికి చెల్లెలే కాపాడాను. ఈనాటికి నిజం బయట పెట్టానన్న కోపంతో నన్ను చంపవస్తున్న మీ కుమారరత్నాన్ని మీరు వచ్చి ఆపారు. ఆ పరమసాధ్యం మీద అన్యాయంగా అభాండాలు వేసిన పాపానికి వారికి ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు? ఎలా మనిషిగా మార్చుకుంటారు? తీసుకెళ్ళండి. మన్నగారు ఇచ్చిన డబ్బు నగలు ఇచ్చే తెప్పిస్తారు. ఇక నేను ఇంటికి పోదాను. నీ ఆక్రోశమంతా నాన్న లక్ష్మి నిత్తి లాంటి మన పాలిటి వినవేంపురా. కాదు, నా పాలిటి రాక్షసి, దాని కోపం దాన్నే తగ్గించి వస్తుంది. వెళ్ళండి. ఒరే రాజు, అన్యాయంగా దేవతను దూషి ఆ పాప నిన్ను నీ వంశాన్ని నిలువునా భస్మం చేస్తుంది. ఒరే నాయన, ఇప్పటికే ఒక కొడుకుపోయి ఉండైన ఈ పేరును నిన్ను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని వణికిపోతున్నాయరా. నాయన, ఇది చూడరా, ఏ వయస్సులో కొడుకు కోసం నా గుండె కరగి కన్నీరై ప్రవహిస్తుందిరా నాయన. ఇంటికి పోదాను రాదా, లక్ష్మిని కాపాడుకోరా. రాజు, ఉత్తమరావైన మీ కోడల్ని రక్షించుకోవడానికి మీరు ఇప్పుడు పరిగెత్తుకొచ్చారా? ఆ నీతి వాళ్ళు నన్ను అనువలు నా తగ్గించి నరకంలో తోసుకుంటే అప్పుడు మీరంతా ఏమవుతారు? అది మీ చిన్న కొడుకుతో కలిసా నాకు కొడుకుతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? రాజు రాజు రామరామ రామ, గోపికి లక్ష్మికి రక్కులు కడుతున్నావట్రా. అయ్యో అయ్యో రాజు, నీ నాలుగురు సునాతులు కలగా చేయటానికి నా చేతుల్లో శక్తి లేకుండా చేశాడు రా రామచంద్రుడు. శక్తి లేకుండా ఆ శక్తి నాకిచ్చాడు మావయ్య. ఒరే రాజు, ఇప్పుడు నువ్వు అన్న మాట ఉపసంహరించుకోవాలి. ఇది నా సంసార విషయం, నీ దృశ్యం ఓర్డి. ఇది మా సంసార విషయం కూడా. లక్ష్మీ మా అక్క, తప్పు నెప్పించుకో.
ఓపీని తమ్ముడిని వెతిరిపించాను. అన్నది కానీ వారిని ముందు పెడతాడు. నేను అల్లుణ్ణి, అల్లుడు కడుచుకుంటాడు. నీ మాట ఉపసంహరించుకో, ఉపసంహరించుకో, ఉపసంహరించుకో. లేదా నీ మాట నిజం నిరూపించు, తగిన సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను. అలాగా అయితే అది ఇక్కడ చదవచ్చిన విషయం కాదు, మొదల ఇంటికి. ఉదిగారు మీ సత్యం కూడా కాకూడదు, రండి మావయ్య. రాజు రాజు నీకు తీసులేదు పద. గోపి, గోపి ఏం జరిగింది గోపి? ఏమిటో లేదు అమ్మా. చూసావా అమ్మా, అన్నయ్య వద్రకు నాకు లేనిపోని సంబంధాన్ని అంతగట్టాడమ్మా. నేనంత నీచున్నామ్మా. అభాండాలు వేస్తావుట్రా, అనరాని వినరాని అపవాదులతో ఆ చిన్నవాడిని చిత్రవర చేసి పైగా చావబడతావుట్రా. నీకేవో రుజువులు ఉన్నాయనగా రుజువులు, అక్కులంతా బయటపెట్టు. కళ్ళారా చూసింది నేనే కాదు, నీ భార్య కూడా ఉంది. ఆ నీచాన్ని నానోటితోనే చెప్పించాలా? చిట్టి, ఏం చూసావో చెప్పవే. అది అలా ఎందుకు చెప్తుంది? నిజం చెప్పు, ఏం చూసావో నిజం చెప్పు, లేకపోతే నేను మెరిక్క పెట్టేస్తాను. ఒక రోజున చిన్నయ్య లక్ష్మీదిరా మాట్లాడుకుంటూ ఉంటే కిటికీ దగ్గర పొంచి ఉంటున్నాను. ఇంతలో రాజునే వచ్చేశాడు. తిడతాడేమో భయపడి తప్పించుకుందుకు ఏదో ఒక తప్పుడు కూతు చూసేశాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పవే. గోపన్నయ్య రాఘవదిని ప్రేమగాథ చెబుతుంటే లక్ష్మీదిని చదువుకుంటూ సరిగ్గా వినడం లేదు. రాజన్నయ్య వచ్చాడుగా, ఇక నా ప్రేమగాథ నీకెందుకులే అంటున్నాడు. అంతేనమ్మా. ఆ మాత్రానికి అనుమానించడానికి నేను తెలివి తక్కువ వాడిని కాను. ఆ పెళ్లి రోజు వాడు దాని మెళ్ళ నెక్లెస్ పెట్టడం, ఆ వేళా కోళాలు, వెకిలి నవ్వులు నేను కళ్ళారా చూశాను. చూశావు? మరి నన్ను చూడదరా, నేను అక్కడేగా ఉన్నాను. పెళ్లికి వచ్చిన వాళ్ళని ఆదరించే దిక్కు లేకపోతే గోపి నేను మెడ మీదకి వెళ్ళి అక్కయ్యని బ్రతిమాలావు. అక్కయ్య బడలికతో రాలేనంటే గోపి జోడు తొడిగి మెళ్ళో నెక్లెస్ పెట్టాడు. నేను నవ్వించడానికని తల్లో పూలు పెట్టి ఫ్లిట్టు పంపులో పన్నీరు వేసి జల్లాను. మరి అక్కయ్య నన్ను కూడా ప్రేమిస్తున్నట్టేగా. రై నన్ను అనుమానించరా. మరి ఆ నెక్లెస్ ఇప్పుడు మాయమైపోయింది బావా, అది వాడి పోటీ ఖర్చులు కింద అమ్మి పోతే ఏమైందంటావు? అవును, ఏమైంది? ఇదేనా? ఇది నీకెలా వచ్చింది? అవును, నాకెలా వచ్చింది? బాబు బాబు, ఈ అడవులో ఆ సంగతి ఏం మర్చిపోయాను. ఏమే చెప్పి ఇది నాకెలా వచ్చింది? చెప్పు చెప్పు, నా అమ్మ కాదు, చెప్పు. చెప్పాలో పాపిస్తుందా? చెప్పు చెప్పు అమ్మా, చెప్పు అమ్మా. నన్ను క్షమించమ్మా, నేనే దాచేశాను. రాజన్నయ్య ఎప్పుడు చూసా నన్ను అత్తవారించికి వెళ్ళమంటాడనే కోపం, వదిలికి వచ్చాను వారు తీసుకొచ్చి ఇచ్చాడని అసూయత, ఇదంతా నేనే చేశాను. నిన్ను క్షమించమ్మా అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, క్షమించు. చూసావు బావా, అసలు ఏం జరిగిందంటే నువ్వు బొంబాయి నుంచి ఇచ్చిన నెక్లెస్ దానికి దక్కలేదన్న ఉక్రోషంతో ఈ ఇంటికి నిప్పు అందించాలని, మీ ఇద్దరు కాపాలలో చుట్టుపెట్టాలని ఇది ఒట్టు పెట్టుకుంది. వీరు దొరికినప్పుడల్లా సాధిస్తూనే వచ్చింది. ఎంత పని చేశావమ్మా, నా కడుపుని చెడగొట్టావు. నిన్ను నా కూతురుని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఏం బావా, ఇంకేనా ఇంకేమైనా ఉన్నాయా? చెప్పు, తేల్చేస్తాను. ఇంకా ఏముంటాయి రానా వ్యక్తి? ఒరే రాజు, నీ బుద్ధి లాగిపోయిందేమిరా? నేనేదో ఇల్లు నరకం చేస్తున్నానన్నానే నువ్వు మాత్రం ఏం ఉద్ధరించావు? ఇన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నావే, నీ భార్య గుణం నీకు తెలీదు. అవునా? అందులోనూ గోపితోనా? లక్ష్మి కాపురానికి వచ్చేనాటి గోపి 12 ఏళ్ల పిల్లవాడు. కన్న తల్లి ప్రేమకు కరువైన గోపిని తానే తల్లి పెంచిందే లక్ష్మి. తల్లిని తాకితే తప్పట్రా, తల్లితో చిరుగుగా నవ్వితే తప్పట్రా. చెప్పిన మాటలతో నీ చెవులను మాత్రమే నమ్ముకు నిరపరాధుల మీద నీలాప నిందలు వేస్తావుతా రాజు. ఇదేంటో నేను ఆ శ్రీరామచంద్రుడికి చేసుకున్న పూజల ఫలితం.
నేను మహాపాపిని, నా పాపాలను ప్రయత్నిస్తూ లేదు. నన్ను క్షమించండి నాన్న. అత్తయ్య అత్తయ్య, మెట్ల మీద నుంచి పడిన మొదలు అక్క ఏదో వేరే చూపులు చూస్తుంది. ఆయన ఏదో విపరీతంగా మాట్లాడుతున్నారు. నాకు భయంగా ఉంది. రండి తొందరగా. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఈ విషాద పరిణామానికి నా మరణమే అంతిమ న్యాయమని అన్నయ్య అభిప్రాయం వదిలి అలాగే కాదు. కన్నతల్లి కన్నా ఎక్కువగా ఆదరించిన నీ వద్ద ఆఖరి దీవెన పొంది నీ పాదధూడి తీసుకుపోవాలని వచ్చాను వదిన. ఒక్కసారి నన్ను చూడు గోపి అని పిలువదిన. నా మరణంతోనైనా నీ కళంకాన్ని కడిగి వేయగలిగితే నా జన్మ ధరించిన వదిన. లక్ష్మి గోపి వెళ్ళిపోతున్నాడు. నా వివేకాన్ని కాబట్టి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. వాడు మీ మాట తప్ప ఎవరి మాట విన రా లక్ష్మి. గోపి నా అపచారాన్ని మళ్ళీ నా తమ్ముడిని లక్ష్మి నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను లక్ష్మి. లక్ష్మి నీవు కొండ బిడ్డ కన్నా ఎక్కువగా పెంచిన నీ కోపి నీకు దూరమైపోతుంది. నీ బిడ్డలు నీకు కరువైపోతుంది. వెళ్ళి వాడిని కాపాడు లక్ష్మి. నీవు నా కడుపున పుట్టిన బిడ్డమనుకున్నాను. ఈ అమ్మ కడుపులో చిచ్చు పెట్టి వెళ్ళిపోతావా నాయన? లేదు లేదు, ఇక నీ ఆజ్ఞ లేనిదే నేను ఎక్కడికి వెళ్ళవద్దు. లక్ష్మి నువ్వు ఈ శాంతి నివాసానికి మహాలక్ష్మి. తమ్ముడు నన్ను క్షమించరా. అన్నయ్య గోపి శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం, సీతామనాభిరాం శ్రీ రఘురాం జయ రఘురాం, శ్రీ రఘురాం జయ రఘురాం.